యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున మరి యొక్క పర్యాయము ప్రభా ఈ రీతికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సుల్తానాబాద్ హెబ్రోను 25 సంవత్సరం యానివర్సరీ డే సందర్భంగా నీ ఇంటిలో నీ ప్రజల సహవాసం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ యొక్క ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి రక్తంలో మమ్మల్ని అందరినీ ఒక కుటుంబస్తులుగా మీరు చేస్తున్నారు, సంఘంగా మీరు సిద్ధపరిచినారు. ప్రభు సంఘం కొరకు మీరు చూపించిన త్యాగ సహితమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా సకల ఆశీర్వచనం పొందదగిన మీ యొక్క ఘనమైన నామంలో, నిన్ను హెచ్చించే నామంలో పూజింపబడుతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం మార్నింగ్ సెక్షన్లో మీరు సహాయపడినారు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఈ రీతిగా రెండో సెక్షన్లో ఆరంభిస్తుండగా నీ కృప దయచేయండి. ప్రభా మీ యొక్క సన్నిధి యొక్క ఆనందాన్ని మేము అనుభవించడానికి మీరు సహాయం చేయండి. మునుపటి మించిన ఆ మహిమను మరలా తిరిగి పొందుకునున్నట్లు మీరే మాలో ఉద్యమం కలగచేయమని ప్రార్థిస్తున్నాం. ఆరంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు మీ సన్ని తోడుగించండి. కనిపించని కనబడని ప్రతి విధమైన సాతాను అంధకార దుష్టక్రియలు యేసు క్రీస్తునామును బంధిస్తున్నాం. మీరు కూడా బంధించండి. చిన్నపిల్లల అల్లరి నుంచి తప్పించండి. కరెంటు మైకు మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రభా మ్యూజికల్స్ విషయంలో మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. పాడేవారికి తోడుగా ఉండండి. నిలబడే దాసు కూడా మీరు అభిషేకించి నీ మహిమతో వాడుకుంటున్నాం. చేరవచ్చిన వారందరిని బట్టి వందనాలు. ప్రభా సిద్ధపరచండి. ఇంకా నీ ఏర్పాట్లో ఉన్న వారిని నడిపించండి. సంఘం నీది, వాక్యము నీది. ప్రభా నీ ప్రజలందరితో మీరే మాట్లాడి సంఘముగా సిద్ధపరిచి నీ మహిమను మీరు తిరిగి అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఈ సమయంలో మీకు ఉన్న పాటల బ్రతుల్లో నుండి 4వ పాట పాడదాం. దేవా నీ మందిరము మాకు ఎంతో ప్రియము. పాఠ సంఖ్య 4. మందిరం మాకు ఎంతో ప్రియము. దేవానీ మందిరం మాకు ఎంతో ప్రియము. ఒక్క దినము గడుపుట 1000 దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట 1000 దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సజీవయాగము ద్వారా మమ్ములను రక్షించితివి. మా మార్గములో తోడై మా కాపరి నీవైతివి. సజీవయాగము ద్వారా
మమ్మలను రక్షించితివి, మా మార్గములో తోడై మా కాపరినీవైతివి. ఎంతో శ్రేష్టము ఒక్క దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. ఆపోసుల బోధనిచ్చి సహవాసములో నిలిపి మీ ఆత్మతమము నడిపి మా బోధకుడా వైతివి. ఆపోసుల బోధనిచ్చి సహవాసములో నిలిపి మీ ఆత్మతమము నడిపి మా బోధకుడా వైతివి. ఒక్క దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. సార్వత్రిక సంగములోన మమ్ములను చేర్చితివి, వాక్యముతో పోషింపను నీ దాసులని చితివి. సార్వత్రిక సంగములోన మమ్ములను చేర్చితివి, పోషింపను నీ దాసులని చితివి. ఒక్క దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. నీ వలన జయము నందు మేము ధన్యులము. దేవుని ఆలయములో స్తంభముగా నుంచెదవు నీ వలన జయము నందు మేము ధన్యులము. మా దేవుని ఆలయములో స్తంభముగా నుంచెదవు. గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. ఒక్క దినము గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము. దేవాని మందిరం మాకు ఎంతో ప్రియము.
దయచేసి పాట సంఖ్య 5 కృతజ్ఞత చెల్లించదా నా ప్రభు యేసు. ఎవరికైనా పాటల ప్రతులు లేకపోతే తీసుకోండి. కృతజ్ఞత చెల్లించదా. చెలించెదా నా ప్రభు యేసునకై, కృతజ్ఞత చెలించెదా నా ప్రభు యేసునకై. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా చెల్లించెదా నా ప్రభు యేసునకై, కృతజ్ఞత చెల్లించెదా నా ప్రభు యేసునకై. నా జీవితంలో నీవు చేసిన నీ రక్షణ కాయము బట్టి, నా జీవితములో నీవు చేసిన నీ రక్షణ కాయము బట్టి, నా కొరకై నీవు బలి అయినా నీ బలియాగమంతటి బట్టి, నా కొరకై నీవు బలి అయినా నీ బలియాగమంతటి బట్టి, నీ బలియాగమంతటి బట్టి, నీ బలియాగమంతటి బట్టి. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. చెల్లించెదా నా ప్రభు యేసునకై, కృతజ్ఞత చెల్లించెదా నా ప్రభు యేసునకై. నీ మందిరములో నాకిచ్చిన నీ పరిశుద్ధుల సహవాసముకై, నీ మందిరములో నాకిచ్చిన నీ పరిశుద్ధుల సహవాసముకై, నీ మందిర సమృద్ధి చే నన్ను తృప్తిపరచి నందులకై, నీ మందిర సమృద్ధి చే నన్ను తృప్తిపరచి నందులకై, నన్ను తృప్తి పరచి నందులకై, నన్ను తృప్తి పరచి నందులకై. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. కృతజ్ఞత చెల్లించెదా నా ప్రభు యేసునకై, కృతజ్ఞత చెల్లించెదా నా ప్రభు యేసునకై. నా జీవితములో నన్నాదరించి ఈ పరిశుద్ధ వాక్యానికై, నా జీవితములో నన్నాదరించి నీ పరిశుద్ధ వాక్యానికై, నా జీవిత యాత్రలో నెరవేర్చిన నీ వాగ్దానములన్నీటికై,
యాత్రలో నెరవేర్చిన నీ వాగ్దానములన్నీటికై నీ వాగ్దానములన్నీటికై నీ వాగ్దానములన్నీటికై దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం కృతజ్ఞత చెల్లించుట నా ప్రభు యేసునకై కృతజ్ఞత చెల్లించుట నా ప్రభు యేసునకై నీ సంకల్పమున నీ సేవకై నీవు పిలిచిన పిలుపును బట్టి నీ సంకల్పమున నీ సేవకై నీవు పిలిచిన పిలుపును బట్టి నీ జత పని వారిగా నీ సేవలో నీవిచ్చిన పని అంతటికై నీ జత పని వారిగా నీ సేవలో నీ విచ్చిన పని అంతటికై నీ విచ్చిన పని అంతటికై నీ విచ్చిన పని అంతటికై దేవా స్తోత్రం దేవా స్తోత్రం ప్రభు యేసునకై కృతజ్ఞత చెల్లించుట నా ప్రభు యేసునకై నా కొరకై నీవు నిర్మించుచున్న శాశ్వత రాజ్యానికై నా కొరకై నీవు నిర్మించుచున్న శాశ్వత రాజ్యానికై ఆ నిత్య రాజ్యములో నన్ను చేర్చును రాబోచున్నందులకై ఆ నిత్య రాజ్యములో నన్ను చేర్చును రాబోచున్నందులకై నీవు రాబోచున్నందులకై నీవు రాబోచున్నందులకై దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం కృతజ్ఞత చెల్లించుట నా ప్రభు యేసునకై కృతజ్ఞత చెల్లించుట నా ప్రభు యేసునకై చివరగా ఈ ఒక పాట పాడతాం కొత్త పాటది నీ వలన బలమునందు మనుషులు ధన్యులు ఈ పాట పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం నీ వలన బలమునందు మనుషులు ధన్యులు వలన బలమునందు మనుషులు ధన్యులు నీ వ
వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ కృప చూపి నన్ను బలపరచి ధన్యుని చేయుము. క్రీస్తు యేసు యొక్క కృప నన్ను బలవంతుని చేయును. నీ కృప చూపి నన్ను బలపరచి ధన్యుని చేయుము. క్రీస్తు యేసు యొక్క కృప నన్ను బలవంతుని చేయును. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. నీ నామమిచ్చి నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క నామమే నన్ను బలవంతుని చేయును. నీ నామమిచ్చి నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క నామమే నన్ను బలవంతుని చేయును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ ఆత్మచే నన్ను బలపరచి ధన్యుని చేయుము. పరిశుద్ధ ఆత్మయే నన్ను బలవంతుని చేయును. నీ ఆత్మచే నన్ను బలపరచి ధన్యుని చేయుము. పరిశుద్ధ ఆత్మయే నన్ను బలవంతుని చేయును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వాక్యముతో నన్ను బలపరచి ధన్యుని చేయుము. నీ వాక్యమే నన్ను బలపరచి బలవంతుని చేయును. నీ వాక్యముతో నన్ను బలపరచి ధన్యుని చేయుము. నీ వాక్యమే నన్ను బలపరచి బలవంతుని చేయును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ శక్తి ద్వారా నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క మహాశక్తి బలవంతుని చేయును. నీ శక్తి ద్వారా నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క మహాశక్తి బలవంతుని చేయును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దయచేసి ఇది మరొక్కసారి పాడమంటున్నారు, ఎందుకంటే నేర్చుకోవడానికి ఉంటుంది, కొత్త పాట కాబట్టి నేర్చుకోవచ్చు. ఇంకొకసారి అది కంటిన్యూ పాడుతాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ కృప చూపి నన్ను బలపరచి ధన్యుని చేయుము.
క్రీస్తు యేసు యొక్క కృప నన్ను బలవంతుని చేయును. నీ కృప చూపి నన్ను బలపరచి ధన్యుని చేయుము. క్రీస్తు యేసు యొక్క కృప నన్ను బలవంతుని చేయును. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ నామమీచి నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క నామమే నన్ను బలవంతుని చేయును. నీ నామమీచి నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క నామమే నన్ను బలవంతుని చేయును. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ ఆత్మచే నన్ను బలపరచి ధన్యుని చేయుము. ఆత్మయే నన్ను బలవంతుని చేయును. నీ ఆత్మచే నన్ను బలపరచి ధన్యుని చేయుము. పరిశుద్ధ ఆత్మయే నన్ను బలవంతుని చేయును. నీ వల్ల నా బలము నందు మనుషులు ధన్యులు. నీ వల్ల నా బలము నందు మనుషులు ధన్యులు. నీ వాక్యముతో నన్ను బలపరచి ధన్యుని చేయుము. నీ వాక్యమే నన్ను బలపరచి బలవంతుని చేయును. నీ వాక్యముతో నన్ను బలపరచి ధన్యుని చేయుము. నీ వాక్యమే నన్ను బలపరచి బలవంతుని చేయును. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ శక్తి ద్వారా నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క మహాశక్తి బలవంతుని చేయును. నీ శక్తి ద్వారా నన్ను బలపరచి ధన్యుని చేయుము. ప్రభు యొక్క మహాశక్తి బలవంతుని చేయును. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు. చిన్న బైబిల్ కోరస్ కూడా పాడండి. భలే భలే మాట బైబిల్ ఎత్తి బైబిల్ కోరస్ పాడుకురు. నిలబడి పాడుకుందాం దయచేసి. ఇదో నిలిచోండి, ఒకసారి నిలిచోండి, ఒక క్రమంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి దయచేసి. అక్క వాళ్ళు కొంచెం ముందు జరగండి. అందరు నిలిచొని ఒక లైన్లో ఒక వరుసలో కూర్చోండి. మాట బంగారు మాట
బైబిల్ మాట యేసు మాట బలబాల మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవిత బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట సమయంలో ఒక బంగారు మాట మనం చూద్దాం. బంగారు మాట నిర్గమకాండం దయచేసి 25వ అధ్యాయం నిర్గమకాండ గ్రంథము దయచేసి 25వ అధ్యాయం నిర్గమకాండము 25 8వ వచనాన్ని మనమందరం కలిసి చూద్దాం. నిర్గమకాండ గ్రంథం దయచేసి 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మరొకసారి చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, సర్వాధికారైన మా తండ్రి, సర్వశక్తి మంత్రుడైన మా దేవ, ఎన్నడూ మారిని మార్పు చెందిన దేవుడికి అందుకే స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం నుంచి మిస్ అనేది మాకు దయచేసినందుకే స్తోత్రాలు ప్రభా. మరి మొదటి సెక్షన్లో మీరు మాకు ఎంతో సహాయపడ్డారు, ఈ రెండో సెక్షన్లో కూడా మీ మిస్ అనేది మాకు దయచేయండి ప్రభా. మరి ఈ సుల్తాన్ బాధ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన దీపస్తంభము, హెబ్రోను ప్రార్థనా మందిరం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిన 25 సంవత్సరాలుగా వినలేని కృపతో తండ్రి, మరి మీరు కాపాడుతూ వచ్చిన, నడిపిస్తూ వచ్చిన, పోషిస్తూ వచ్చిన, భద్రపరుస్తూ వచ్చిన మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, మేము మీకు ఎంతైనా కృతజ్ఞులం. మీరు మా మంచి దేవుడివి, మా మంచి కాపరివి, మాకు నమ్మదగిన దేవుడికి ఉన్నందుకే స్తోత్రాలు. ఈ గడిచిన 25 సంవత్సరాల్లో అపారమైన మీ కృప తండ్రి. మరి ఏ విధంగా అయితే ఇశ్రాయేలీ ప్రజలను గద్దె రెక్కల మీద మోసుకుంటూ వచ్చారు, అలాగ మమ్మల్ని కూడా మీరు మోసుకుంటూ వచ్చారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరొకసారి ఈ సమయకాలం ఉంది, మరొక పరాయము ఈ 2వ వర్తమానముగా ప్రభా. మరి నిర్గమకాండం 25వ అధ్యాయం మరి 8వ వచనం చదివాము. మరి మాకున్న సమయం అందుబాటులో మీ సింహాసనంచి మా కొరకై మీ వర్తమానాలు దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు దీవించబడతాయి తండ్రి. మనుషులు మాట్లాడితే కలవరం, కాబట్టి తండ్రి మానవులు మాట్లాడుకున్నట్లు మీ స్వరమే మేము విన్నట్లు సహాయపడండి. తెరవడిన ఆకాశం, కొలతలేని ఆత్మ, ఆత్మ స్వాతంత్ర్యం మాకు దయచేయండి. తిమోతను కూడా ప్రయాణంలో సహాయపడమని యేసు ప్రభువారి సజీవం కలిగ నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఇప్పుడు పాడిన ఈ పాటలు ఇంకెవరైనా కొత్తగా నేర్చుకోవాలంటే మరి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మనకి, సాలమన్ కేకేఎల్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలన్నీ కూడా మీకు, ఇంకా కొన్ని కొత్త పాటలు కూడా ఉన్నాయి ఛానల్, మీరు చూడవచ్చు, ఇంకా నేర్చుకోవచ్చు. ఇక అనేకమైన వర్తమానాలు కూడా ఉంటాయి దాంట్లో, మీరు చూడవచ్చు. ఉదయం మొదట వర్తమానం తిమోతి అన్న చెప్పాడు కదా మీరు, ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తిమోతి NTR నగర్,
తిమోతి జిఎస్ ఎన్టీఆర్ నగర్ అని కొడితే ఆయన వర్తమానాలు కూడా మీరు చూడవచ్చు యూట్యూబ్లో. సరే, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే సమయంలో నిర్గమకాండం దయచేసి 25:8 మనం చదువుదాం. ఒకసారి చదవండి, నిర్గమకాండం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించవలను. సో ఈ మాటలు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనకు అవసరం. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. వాస్తవానికి దేవుని మందిరం అంటే దేవునితో సహవాసం. దేవుని మందిరం అంటేనే దేవునితో సహవాసం. యాకోబు ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, భయంతో ఉన్నాడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో అతనికి ఒక దర్శనం కలిగింది. అప్పుడు అది అంటున్నాడు, ఇది దేవుడి మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే యాకోబు జీవితంలో అక్కడ మనం చూస్తే దేవునితో సహవాసం అక్కడ కలిగింది. సో దేవుని మందిరం అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దేవుడు మానవుడు కలుసుకునే సుస్థలం. మరొకసారి చెప్పనా, దేవుడు మానవుడు కలుసుకునే స్థలం. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సహవాసం. హెబ్రోన్ అని అర్థం అనే పేటికి అర్థం ఏంటంటే సహవాసం. ఏంటండి సహవాసం? సో ఇప్పుడు దేవుడు మన జీవితంలో మందిరం మనందరికి ఇచ్చి 25 ఇయర్స్, ఏ జూబ్లీ అంటారు దీన్ని, సిల్వర్ జూబ్లీ అయిపోయింది. 25 సంవత్సరాలుగా దేవుని మందిరం మనలో మన మధ్యలో ఉంది. ఆయన మనతో నివసించడానికి ఇష్టపడి ఈ ప్రాంతానికి 25 సంవత్సరాలు అయిపోయింది. అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ వర్తమానంలో దేవుడు ఏ ఉద్దేశంతో మన మధ్య నివసించాలనుకున్నాడో ఈ 25 సంవత్సరాల్లో నెరవేరిందా అనేది ప్రశ్న. మరోసారి చెప్తున్నాను, మన మధ్యలో దేవుడు నివసించాలని అనుకున్నాడు, 25 సంవత్సరాలు అయిపోయింది. ఈ 25 సంవత్సరాలు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మన మధ్యలో నెరవేరిందా? సో ఈరోజు మనం వినే వర్తమానం ఏంటంటే దేవుడు ఎందుకు మన మధ్యలో నివసించాలనుకున్నాడు? లేదా ఇలా అర్థం చేసుకుందాం, దేవుని నివాసం మన మధ్యలో ఎందుకు ఇచ్చాడు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అసలు మనకు మందిరం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనకు మందిరం ఇచ్చాడు? బైబిల్లోంచి ఒక 7 కారణాలు మనం చూద్దాం. దేవుడు మనకి మందిరం ఇవ్వటానికి కలిగిన కారణం ఏంటి? దానికంటే ముందు బైబిల్లో మనం దేవుని మందిరానికి రకరకాల పేర్లతో పిలవబడడం జరిగింది. ఎలాంటి మందిరంగా పిలవబడిందో మనం చూద్దాం. చూడండి, ఒకటిగా మనం చూస్తే ఆయన మందిరం మనకి ఎలా పిలువబడిందంటే 2వ దినవృత్తాంతాలు, 2 Chronicles 26:26, 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:26. చూడండి, ఆయన మందిరం అసలు ఎలాంటి మందిరంగా పిలువబడిందో చూసి మనం అసలు మందిరం మనకి ఎందుకు ఇచ్చాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం, దయచేసి 26వ వచనాన్ని మనం చదువుదాము. మొదటి దినవృత్తాంతాలు 26:26 చదువుదాం. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై అన్నాడు. ఆ మాట కనపడిందా? మొదటి దినవృత్తాంతాలు 26:26. అలాగే ఇదే మొదటి దినవృత్తాంతాలు 22:5, మొదటి దినవృత్తాంతాలు 22:5, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబో మందిరం దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనది. సో దేవుని మందిరం ఎలాంటి పేర్లతో పిలువబడింది అనేది మనము ఈ ఉదయం ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేస్తే అది ఘనమైన మందిరముగా పిలువబడింది. బైబిల్ ఎలాంటి మందిరంగా పిలువబడిందండి? ఘనమైన మందిరం. ఎక్కడ ఘనమైన మందిరం? అక్కడ ఏమంటాడంటే తెలిసిన, ఎక్కడ తెలుసు, సకల దేశములో, సకల దేశాల్లో ఘనమైన మందిరముగా పిలువబడింది. నిజంగా కూడా చరిత్రలో మనం చూస్తే సొలొమోను కట్టిన మందిరం ఇంతవరకు అలాంటి మందిరం బిల్డ్ చేయలే. అంతకుముందు లేదు, ఆ తర్వాత లేదు. దానికి ఇంకొక పేరు ఉంది, ఏంటి తెలుసా, సువర్ణ దేవాలయం అన్నారు. అందుకనే ఉదయం కూడా అన్న చెప్పాడు కదా, ప్రతి రాయికి రాయికి మధ్యలో బంగారాన్ని పేర్చారు. అందుకనే ఒక ప్రవచనం లోకా సువార్తల ముందు ఏం ప్రవచనం అంటే అది పట్టగొట్టబడినప్పుడు ఒక రాయి మీద రాయి కూడా నిలబడిన దినాలు వస్తున్నాయి అనే విషయాలు ముందుగానే చెప్పబడిన విషయాలు అక్కడ యేసు ప్రభువు ప్రస్తావించి మాట్లాడుతున్నాడు.
అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది ఒక ఘనమైన మందిరం అని పిలువబడింది. అంతేనా? ఇంకొక మాట మీకు గుర్తు చేస్తా చూడండి, యశగ్రంథము ఎలాంటి మందిరం అంటే, యశగ్రంథము దేవుని మందిరం ఎలాంటిదిగా పిలువబడింది అంటే 56వ అధ్యాయం, యశగ్రంథము 56వ అధ్యాయం ఇక్కడ మనం చదువుతాం. యశగ్రంథం 56:7 చదువుతాము. నా ప్రార్థన మందిరం. సో చాలు, దేవుని మందిరం ఘనమైన మందిరం మాత్రమే కాదు, దేవుని మందిరం ఎలాంటి మందిరం అండి? ప్రార్థనా మందిరం. ఇది ఎలాంటి మందిరం? ఇది ప్రార్థనా మందిరం. ఇంకొక పేరు చూపిస్తారు, 60వ అధ్యాయం యశగ్రంథం. యశగ్రంథం దయచేసి 60వ అధ్యాయం, దీనికి రాయబడిన పేర్లు ఏంటి అంటే, యశగ్రంథము దయచేసి 60వ అధ్యాయము 7 మనం చదువుదాం. యశగ్రంథం 60:7, నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును, నా శృంగార మందిరమును. ఎలాంటి మందిరం అండి అది? సో మొదటి మనం ఏం చూస్తే ఎలాంటి మందిరం? అది ఘనమైన మందిరం. రెండోది ఎలాంటి మందిరం? మన దేవుని మందిరం ప్రార్థనా మందిరం. మన దేవుని మందిరం ఎలాంటిది? శృంగారమైన మందిరం. అంటే చాలా అందమైనది, చాలా అందమైన మందిరం. అందుకనే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి రచనలో ఏ దేవాలయం దగ్గర వాళ్ళు కూర్చున్నారు? పుట్టుగుడివాడు, కుంటివాడు. శృంగారమను దేవాలయం. మన దేవుని ఆలయం ఎలాంటిదంటే, నిజంగా కూడా సొలొమోను కట్టిన మందిరము ఎంత అందంతో కలిగిందంటే, దేవుడు అంత మచ్చుగా చూపించాడు, చాలా వైభవం. అందుకే కొంతమందికి మందిరాన్ని అలంకరించడం అంటే కొంతమందికి అర్థం కాదు. అలంకరించడం అంటే ఏదో షెమికల్ గెమికల్ ఏమని కాదు, కానీ చాలా నీట్గా, చాలా డిగ్నిటీగా, చాలా వైభవంగా ఉండాలి. అంటే మనకున్న స్థాయిని బట్టి మనం చేస్తాం అనుకోండి, కానీ దేవుని మందిరం చాలా సుందరమైనది, అది కూడా మనం మర్చిపోకూడదు. ఈ మాట కూడా మీకు గుర్తు చేయాలి మనం చదివిన భాగంలోనే. దేవుని మందిరం ఎలాంటిదంటే, నిర్గమాకాండం దయచేసి 25వ అధ్యాయం, నిర్గమాకాండం దయచేసి 25వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఒక మాట రాశాడు, నేను వారిలో నివసించున్నట్లు. చాలండి, వారు నాకు ఎలాంటి స్థలం అండి? పరిశుద్ధ స్థలం. అంటే ఇప్పుడు దేవుని ఆలయం ఎలాంటి ఆలయం? అది పరిశుద్ధాలయం. ఆయన యెహోవా, ఆయన తన పరిశుద్ధాలయముల్లో ఉన్నాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు దేవుని మందిరం ఎలాంటిది అంటే, అది పరిశుద్ధమైనది. ఎలాంటి మందిరంగా పిలువబడిందో తెలుసా? పరిశుద్ధమైన మందిరం. అంతేకాదు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం, ఇస్రాయేలుకు ఇవ్వబడిన మందిరం ఎలాంటి మందిరంగా పిలువబడిందంటే, సంఖ్యాకాండం 10:11 సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని వేగము. చాలండి, ఎలాంటి మందిరం అంటే దేవునిది సాక్ష్యపు మందిరం. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తాం? 4 మొదటిది ఎలాంటి మందిరం? అది ఘనమైన మందిరం. రెండోది ఎలాంటి మందిరం? అది ప్రార్థనా మందిరం. మూడోది ఎలాంటి మందిరం? అది శృంగారమైన మందిరం. నాలుగోది ఎలాంటి మందిరం? అది పరిశుద్ధమైన మందిరం. 5వది ఎలాంటి మందిరం? అది సాక్ష్యపు మందిరం అని పిలవబడింది. ఇంకా మనం బైబిల్లో ఈ మందిరాన్ని గురించి ఏం రాయబడిందంటే, హగ్గయి గ్రంథం దయచేసి 2వ అధ్యాయం, ఉదయకాలం కూడా మనం చదివాము. హగ్గయి గ్రంథం దయచేసి 2వ అధ్యాయం 9వ వచనం, హగ్గయి గ్రంథం దయచేసి 2:9 చదవండి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మహిమ యొక్క మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల కథ బతుక యెహోవా సెలవిచ్చాను. తర్వాత మీరు యెహెజ్కేల్ గ్రంథం 43:7 కూడా మీరు చూస్తే, అది మహిమతో నిండింది అని రాయబడింది. యెహెజ్కేల్ గ్రంథము 43వ అధ్యాయము 7 అనుకుంటా, ఒకసారి చూడండి, యెహెజ్కేలు 43:7 అనుకుంటా, చూడండి ఏమి రాయబడింది అక్కడ. ఐదో వచనం, ఆత్మను నెత్తి లోపట ఆవరణలోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము. సో ఇప్పుడు మన దేవుని మందిరం ఎలాంటిది అంటే, మహిమా మందిరం. అందుకే ఇప్పుడు మనం పాట పాడాము, దేవుని మందిరం ఎలాంటి మందిరం అని పాడామంటే, అది మహిమా మందిరం. ఆఖరిగా మనం చూస్తే
మోసమయలు మొదటి అధ్యాయం 7వ వచనంలో మొదటి సమయలు మొదటి అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమిటంటే ఎలకనా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేర్చు ఉండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా. చాలు ఇక్కడ ఒక పేరు వాడారు. ఏమి మందిరం అది? యెహోవా మందిరం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అసలు మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? 25 సంవత్సరాలుగా మనము ఆ కారణాలు తెలియకపోతే మనము ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఎంతకాలం వచ్చినప్పటికీ కూడా లాభం లేదు. దేవుడు మన మధ్యలో మందిరం ఇవ్వటానికి కలిగిన కారణం ఏంటో మనం కొన్ని చూద్దాం. బైబిల్లోంచి మనం చూస్తే కనుక కొన్ని విషయాలు, ప్రతి మాట నేను ఆ అనక్షరంతో స్టార్ట్ చేస్తాను. మొదటి ఆ ఏంటి అంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయం. ఎందుకు ఇచ్చాడు చూడండి, మందిరం మనకి ఇవ్వట్లో ఆయన ఉద్దేశం ఏంటి? యెషయా గ్రంథం 56వ అధ్యాయం. అసలు ఆ మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు చూద్దాం. 7వ వచనం మనం చదువుదాం, చదవండి. నా ప్రార్థన మందిరములో వాణ్ణి ఆనందింపచేసేదను. చాలండి. సో ఎందుకు ఇచ్చాడు మనకి ఆయన ప్రార్థన మందిరము? ఆనందింపచేయటానికి ఇచ్చాడు. చూడండి, చాలామంది జీవితాల్లో ఆనందం ఎక్కడుంటుందో తెలుసా? కొంతమందికి లోకంలో, కొంతమందికి పాపంలో, కొంతమందికి సినిమాల్లో. నాకు ఇప్పటికీ అర్థం కాదు, చాలామంది సినిమాకి వెళ్ళి 3 గంటలు కూర్చుని అక్కడ కలిసి టైం ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టి, టైం అన్నీ ఖర్చు పెట్టి ఏడ్చొస్తాడు సినిమాలకి వెళ్ళి. కానీ నిజమైన ఆనందం ఎవరి దగ్గర ఉందంటే ఒక దేవుని దగ్గర మాత్రమే. అందుకనే బైబిల్లో చాలా వచనాలు, కీర్తన గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథము యెహోవాని బట్టి ఆనందం అంట నీతిమంతులకి. చూడండి, కీర్తన గ్రంథం దయచేసి కీర్తనల గ్రంథము 33వ కీర్తన మొదటి వచనం చూడండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. ఈరోజు క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ, దేన్ని బట్టి ఆనందించాలి మనకి? దేన్ని బట్టి ఆనందించాలంటే దేవునిని బట్టి. కానీ 25 సంవత్సరాలుగా మన జీవితంలో నిజమైన ఆనందం కలిగి ఉన్నామా? దేవునిని బట్టి మనం సంతోషిస్తున్నామా? దేవుని బట్టి మనకి సంతోషం కలుగుతుందా? యెహోవాను పరిశీలంగా తెలుసుకుంటున్న బట్టి మనం సంతోషించగలుగుతున్నామా అంటే చాలామందికి అలాంటి సంతోషం లేదు. నేనంటాను, ఈరోజుకి కూడా లోకంలో, పాపంలో, సినిమాలకి, అలవాట్లకి, రకరకాల వ్యసనాలకి బానిసైపోయి దాంట్లో ఆనందిస్తున్న వ్యక్తివైతే ఈ మందిరం నీ మధ్యలో పెట్టిన ఉద్దేశం నీ చేతుల్లో నెరవేరట్లేదు. అందుకే కాదు కీర్తన మొదటి కీర్తనలో ఈ మాట కూడా చెప్పాడు. మొదటి కీర్తన దయచేసి 1వ వచనం మనం చదివితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని బట్టి ఆనందించాలి ఇప్పుడు మనము? దేవుని బట్టి మాత్రమే కాదు, దేన్ని బట్టి తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తున్నామా? ఆయన మనల్ని ఆనందింపచేయాలనుకుంటున్నాడు. ఆయన మందిరంలో ఏముంది ఇప్పుడు? ఆయన మందిరంలో ఏముంది? ఆనందం ఉంది. బయట ఏముంది? దుఃఖం ఉంది. మీకు అర్థం కావడానికి ఒక మాట, తప్పిపోయిన కుమార జీవితం అందరికీ తెలుసు. తండ్రి ఇల్లు దేవునికి పోల్చబడుతుందంటే దేవుని మందిరానికి. తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో ఏముంది? సమృద్ధి ఉంది. తండ్రి ఇంట్లో ఏముంది? స్వేచ్ఛ ఉంది, ఆత్మస్వేచ్ఛ ఉంది. తండ్రింట్లో ఏముంది? అధికారం ఉంది, ఉంగరం, బంగారం, అధికారం ఉంది. తండ్రింట్లో ఏముంది? ఇంకా చాలామంది పని వాళ్ళు ఉన్నారు, చాలా గౌరవం ఉంది అక్కడ. తండ్రింట్లో ఏముంది? ఆనందం, అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి తండ్రి ఇండ్లు వదిలి బయటికి వెళ్ళాడో, లోకంలో ఏముంది? కరువు ఉంది, ఆకలి ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, ఏడుపు ఉంది. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని ఇంటిలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. దేవునిలో ఉండే సంతోషాన్ని వాళ్ళ జీవితం లేదు. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించే జీవితం వారికి లేదు. ఇంకో మాట గుర్తు చేయాలి, 106వ కీర్తన 106 దేని బట్టి సంతోషం తెలుసా మనకి దేవుని ఇంట్లో? కీర్తన 106వ కీర్తన దయచేసి 4వ వచనం చదవండి. యెహోవా, నీవేర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషం బట్టి బా. ఇప్పుడు ఎక్కడ సంతోషం? దేవుని ఇంట్లో ఉండే దేవుని బట్టి సంతోషం ఉంది మనకి. దేవుని ఇంట్లో ఉండే దేవుని వాక్యాన్ని బట్టి సంతోషం ఉంది.
దేవుని ఇంట్లో ఉండే దేవుని ప్రజలను బట్టి. చూడండి, చాలామంది జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన ఐక్యత చాలామందికి అర్థం కాదు. చాలామంది ఇంత చక్కని మీటింగ్ జరుగుతున్నప్పుడు, పరిశుద్ధ సమాజంగా అందరూ కూడుకుంటున్నప్పుడు ఈ సంతోషం చాలామంది అనుభవించలేరు. ఎందుకంటే వారికి తెలియదు ఈ దేవుని ప్రజలుగా ఒకరినొకరు కలుసుకుని, ఒకరినొకరు సంభాషించుకుంటూ వారు కలిసి దేవుని ఆనందించే ఈ సంతోషం అందరికి అర్థం కాదు. అది అదనంలో భక్సం గారు ఉన్న దానంలో ఒక్కొక్క కాన్వకేషన్కి 25,000-30,000 మంది జనం వచ్చేవాళ్ళంట. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఉదయం కనుక వాళ్ళు వచ్చారంటే, ఆదివారం ఉదయం కనుక వాళ్ళు మందిరానికి వచ్చారంటే సాయంత్రం మళ్ళీ 6 వరకు ఇంటికెళ్ళేవాళ్ళు కాదంట. ఉదయం 10 వస్తే కనుక సాయంత్రం 6 వరకు ఇంటికెళ్ళేవాళ్ళు కదా. అంటే ఆ సంతోషం వేరు. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలు కలుసుకునే విషయంలో చూడండి, ఎక్కడన్నా ఆ రోజుల్లో మీటింగ్ ఎక్కడన్నా జరుగుతుంటే ఛార్జీకి లేకపోయినా సరే నడిచి వెళ్ళే వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు, 30 కిలోమీటర్లు నడిచేలేం బ్రదరు, 4 కిలోమీటర్లు నడిచేలేం బ్రదరు, 5 కిలోమీటర్లు నడిచాం బ్రదరు. ఆ రోజు కాన్వకేషన్ జరిగేది, అబ్బా పరిశుద్ధులు జనాంగం వచ్చేవాళ్ళు, 3 భాషల్లో వర్తమానం ఉండేది, అబ్బా ఆ పాటలు హిందీలో పాడేవాళ్ళు, తెలుగులో పాడేవాళ్ళు, తర్జుమ ఉండేది, ఆ సంతోషం అంతా చూస్తే. అందుకని భక్తుడు అంటాడు, కనీసం దావీదు జీవితంలో కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, అప్పటికి దావీదు కొంత సిక్ అయిపోయి ఉన్నాడు. అప్పుడు కొంతమంది చెప్పారంట, మేము దేవుడి మందిరానికి వెళ్తున్నామని. అప్పుడు కీర్తన 122:1 అనుకోండి, చదవండి. కీర్తన 122:1 వచ్చిన అశేష వాట యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, దావీదు గారు ఈ మాట చెప్పేటానికి ఆయన సిక్ అయిపోయి ఉన్నాడు, ఆయన మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళు కొంతమంది అన్నారంట, నేను దేవుని మందిరానికి వెళ్తున్నామని. అబ్బా ఆ మాట వింటే చాలా ఆయన సంతోషమైపోయాను, ఆ మాట వింటే వాళ్ళకి సంతోషమైపోయింది. ఎందుకని దేవుని మందిరంలో ఉండే సంతోషం అనుభవిస్తున్నాం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చేరి వచ్చిన అందరి జీవితంలో ఎంతకాలం నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు అనేది ప్రశ్న కాదు, ఎంత ప్రభునందు సంతోషిస్తున్నావు అనేది ప్రశ్న, ఎంత వాక్యమునందు సంతోషిస్తున్నావు అనేది ప్రశ్న, ఎంత దేవుని ప్రజలు కలుసుకున్నట్లు నీవు సంతోషిస్తున్నావు. ఒకవేళ నేను అనుకుంటాను, నీ జీవితంలో ఈరోజుకి కూడా యేసుక్రీస్తునందు, దేవుని వాక్యమునందు, దేవుని ప్రజలతో కలుసుకునే ఈ సంతోషం నువ్వు గుర్తించకపోతే ఈ 25 ఇయర్స్ నీ జీవితంలో లాస్ అయిపోయావు. 25 సంవత్సరాలుగా దేవుడు నీ జీవితంలో పెట్టిన ఈ మందిరం యొక్క ఉద్దేశం నెరవేరలేదు. ఈరోజు మనం అది పశ్చాత్తాపడదాం. రెండవది, ఆనందింపు చేయడానికే కాదు ఆయన మన మందిరం ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? 2 సామ్యుయేల్ 12 2 సమూయేలు గ్రంథం 12 రెండవది, ఆయన మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? చూడండి, ఇది కూడా మనం ఆ అనే అక్షరంతోనే స్టార్ట్ చేద్దాం. 2 సమూయేలు గ్రంథం దయచేసి 12:20 చూద్దాం. 2 సామ్యుయేల్ 12:20 చదవండి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించుకుని యెహోవా మందిరంలో ప్రవేశించి ఆ మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమనగా వారు వడ్డించిది. చాలండి, ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట మొక్కి అనే మాట వర్షిపెడ్ అని రాయబడింది. మొక్కి అనే మాట ఇంగ్లీష్లో ఏం రాయబడింది? వర్షిపెడ్ అని రాయబడింది. అంటే ఏంటి? ఆరాధించి. సో రెండోది, ఇప్పుడు దేవుడి మందిరంలో ఏం చేయడానికి లేక ఎందుకు ఇచ్చాడు మందిరం మనకి? చెప్పరు? కొంతమంది పంపుల దగ్గర మాట్లాడమంటేనా, ఓయమ్మ ఏదన్నా చిన్న పక్కింటోళ్ళతో గొడవ అయిందంటేనా లౌడ్ స్పీకర్ కూడా వచ్చేస్తుంది లోన్ నుంచి. ఇంత మైక్ అప్పుడే మాట్లాడతారు. మరి ఎవరో ఇక్కడ హక్క గట్టిగా చదువుతుంది బలి అనిపించింది. అరే మైక్లో కంటే బాగా బయట గట్టిగా చదువుతుంది ఏం బలి అనిపించింది అక్కడ కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను. అంటే దేవుని స్తోత్రం, దేవుని మందిరాల్లో అలా చదివితే ఇంకా మంచిది. ఇంకా ఆరాధన ఎలా చేయమంటాడంటే, ప్రకటనగ్రంథం 7:10 అనుకుంటే చదవండి. రెవల్యూషన్ 7:10 చదవండి. ప్రకటన గ్రంథం 7:10 సింహాసనాసీయుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి. కొంతమంది ఆదివారం ఆరాధన చేయడానికి వస్తారండి, వాళ్ళు చేతనారా అర్థం కాదు, ముగించారా అర్థం కాదు. మా సంఘంలో కూడా ఎట్లుంటుందంటే ఆమెన్ చెప్పాలా అర్థం కాదు, వాళ్ళు చేస్తున్నారా అర్థం కాదు, లేచిన వెళ్ళి పాట పాడాలి అర్థం కాదు. అదే బయట అయితే అలా మాట్లాడతారా? సీటీ పాటల దగ్గర అలా మాట్లాడతారా? బజార్లో ఎలా మాట్లాడతారా? గొడవలు అయితే అలా మాట్లాడతారా? వయమ్మ ఇంకా పక్కన పెట్టాల్సిందే.
అందులో తెలంగాణ భాష ఇంకా కొత్తగా ఉంటుంది. మాది ఆంధ్ర సైడ్ నుంచి మేము వచ్చాం. అక్కడ కొంచెం భాష వేరుగా ఉంటుంది, ఇక్కడంతా కొంచెం అంతా కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ భాష అంతా అంటే బయట మనం గట్టిగా మాట్లాడతాము, పక్కింటులతో మనం గట్టిగా మాట్లాడతాము, అన్ని విషయాలతో గట్టిగా మాట్లాడతాము. అవసరమైన అక్కడ మాత్రం ఆరాధన అంటే కానీ ఆరాధన చేయండి అంటే అసలు ఏం చేస్తాను ఆయన, పక్కన వరకు ఆయన వినపడుతుందా, కనీసం వాళ్ళ నామని చెప్పాలా, ఏదో గొనుక్కుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే నోట్లో బెల్లం గడ్డబెట్టినట్టు ఏ దేవుడు రక్షించే చూడ మన జీవితంలో ఎవరైనా ఒకరి పెన్ను పక్కనిచ్చే ఒకళ్ళు ఎవరైనా పెన్ను మనకి ఇచ్చారనుకోండి, మనం తరగతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, థ్యాంక్స్. అరే ఒక సామాన్యమైన పెన్ను, ఒక 5 రూపాయల పెన్ను, 10 రూపాయల పెన్ను కొంచెంసేపు రాసుకోవడానికి ఇచ్చి మళ్ళీ తిరిగి మనం అతనికి ఇచ్చేసేది అందుకే కృతజ్ఞత చెబుతుంటే ఆకాశ మహాకాశాలు పటజాలు నా దేవుడు 24 పెద్దలు 4 జీవులు కోట్ల దేవతలు కోట్ల వెళ్తే దేవదూతులతో నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధించుకుని ఆ మహాదేవుడు తన సింహాసనాన్ని వదిలి తన ప్రభావాన్ని వదిలి తండ్రితో ఉండే భాగ్యమని కూడా ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి నీకోసం నా కోసం ప్రాణం పెట్టి సిలువ మీద బలైపోయి వెళ్ళిపోతే ఆ దేవునికి ఆరాధన ఎలా చేస్తామండి? చాలామంది చేయట్లేదు. నేనంటాను దేవుని మందిరం మనకిచ్చింది ఆనందించడానికే కాదు ఆరాధించడానికి. ఈరోజు నీ జీవితంలో ఈ మందిరం నీకు ఎందుకు ఇచ్చంటే ఆరాధించడానికి. మీకు తెలుసా సొలొమోను దినాల్లో ఆయన ఒక క్వయర్ టీంని కూడా పెట్టాడు. పాటలు పాడే టీం వేరు, వాయిద్యాలు వాయించే టీం వేరు, పరిచర్య చేసే టీం వేరు. ఏ పరిచర్య ఆ పరిచర్య ఆరాధన చేస్తుంటే ఆ దినాల్లో ఎన్ని విజయాలు తెలిసినా బైబిల్ మీరు చూస్తే చాలా ఆశ దినాల్లో తీయొద్దులండి. 2 దినవృత్తాంతాలు 20:14-21 వచ్చినా మీరు చూస్తే ఆశకున్న సైన్యము 500,000 చిల్లర ఉంటారు. ఆశకున్న సైన్యం జెరహు అనే తన మీదకు వచ్చే శత్రువు 1,000 సైన్యం వస్తున్నాడంట. 1,000 అంటే 10 లక్షలు. ఇతనుకున్న సైన్యం 500,000, శత్రువు ఎంతమంది? 10 లక్షలు. ఆశ ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూద్దాం దినవృత్తాంతాలు 2వ గ్రంథం దయచేసి 20వ అధ్యాయం 20వచనం, 14వ అధ్యాయం 20వచనం, 2వ దినవృత్తాంతాలు 14:20 చదవండి. ఒక నిమిషం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14:1 చదవండి. 8వ వచనం ఆ కాలమున డాలను 11వ వచనం నేను చదువుతున్నాను. ఆశా తన దేవుడి యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకునే ఉన్నాం, నీ నామను బట్టి ఈ సైన్యం ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం, నీవే మా దేవుడువు, నరమాత నీ పైన జయం అందుకమని ప్రార్థింపగా. అంటే ఎప్పుడైతే ఆశ దేవుడి పైన ఆధారపడుతూ వచ్చాడో విజయం. ఇంకా నేను చెప్పాలనుకుంది ఏంటంటే మరొక రాజు ఉన్నాడు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో. ఈ రాజు ఎవరంటే యెహోషపాతు 20:21 వచ్చింది, ఇప్పుడు చదవండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనం మరియు అతడు జనరల్ హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందని నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యోధావారి మీదకు వచ్చిన అమ్మోనీయులను మోయాబీయులను సేర మన్యవాసులను మాటుగానే పెట్టను కనుక వారు హతిలేరి. చూడండి పిల్లలు ఇక్కడ ఏంటంటే అందరూ చాలా జాగ్రత్తగా అండి. యెహోషపాతు అనే ఒక రాజు ఉన్నాడు. యెహోషపాతు రాజు మీదకి 3 సైన్యాలు దండెత్తి వచ్చాయి ఒకేసారి. ఏమంటే ఒక మన ఇంటి మీదకి ఎవరైనా ఒకసారి గొడవకపోతే పక్కింటులతో మాట్లాడతాం. ఒకేసారి 3 గొడవకు వస్తే ఎలా ఉంటుంది? ఆగమయ్యలతో మాట్లాడతాం, నువ్వు ఆగమయ్యలతో మాట్లాడతావు అంట. ఆ టైంలో యెహోషపాతు ఏం చేశాడంటే యుద్ధం చేద్దాం, ఈ 3 సైన్యాలు యుద్ధం చేద్దాం, మరి ఎవరిని పెట్టాలి రాజా అని అడిగితే కత్తి దూసే వాళ్ళని పెట్టాలా, బలవంతుల్ని పెట్టాలా, శూరుల్ని పెట్టాలా అంటే అప్పుడు యెహోషపాతు అన్నాడు పాటలు ఎవరు పాడతారు అని అడిగాడు. పాటలు పాడేవాళ్ళు, ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎందుకంటే లేదు, ముందు పాటలు పాడేవాళ్ళని పెట్టండి, కంజరు కొట్టే వాళ్ళని పెట్టండి, వాయిద్యాలు వాయించాలని పెట్టండి అన్నాడు. ఇదేంటి మా రాజుగారికి ఏమన్నా ఏమనుకున్నాడబ్బా, యుద్ధం చేయడానికి వస్తుంటే పాటలు పాడేవాళ్ళని పెట్టమన్నా అంటే వాళ్ళు పాడేరు. విజయం ఎవరికి వచ్చిందో తెలుసా? ఈ 3 సైన్యాలు
మాటుగాండ్రని పెట్టి దేవుడు హతులు చేశారు. మీరు బైబిల్ అంతా చూడండి, దేవుని గణపరిచిన ప్రతిసారి విజయం దేవుని బిడ్డలకే. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. గొల్యాతు మీదకి దావీదు వెళ్తున్నప్పుడు జీవం కలిగిన దేవుని దూషించడానికి సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, దేవుని గణపరిచాడు విజయం. ఈరోజు నేను అంటాను, ఆరాధన మన జీవితంలో విజయం ఇస్తుంది. చాలామంది జీవితంలో ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు వాళ్ళ జీవితంలో వదిలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. మన జీవితంలో ఏంటంటే పరలోకం వెళ్ళిన తర్వాత ఒకే పరిచయం ఉంటుంది, పరలోకం వెళ్ళిన తర్వాత వంట పరిచయం ఉండదు, పరలోకం వెళ్ళిన తర్వాత సువార్త చేసే పరిచయం ఉండదు, పరలోకం వెళ్ళిన తర్వాత బల్ల పరిచర్య ఉండదు, చాపలసే పరిచర్య, మందిరం కడిగే పరిచర్య, ఏ పరిచర్య ఉండదు. మరి ఏ పరిచర్య అంటే ఆరాధన. ఒకే పరిచర్య. ఏం పరిచర్య? ఆరాధన. ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటారంట. ఈ యొక్క యుగాలు ప్రభుత్వం ఆరాధించే ఆరాధనే ఈ లోకంలో నువ్వు చేయలేకపోతే, నేను అనుకుంటాను బహుశా ఈరోజు ప్రభు సుల్తానాబాద్లో ఉన్న హెబ్రోన్ విశ్వాసులు ఎవరైనా ఆరాధించకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళని చూస్తే దేవుడు అనుకుంటాడు, 25 సంవత్సరాలు నీ జీవితంలో వేస్ట్ అయిపోయినాయి, 25 సంవత్సరాలు నీ జీవితంలో మందిరం పెట్టిన ఉద్దేశమే ఆరాధించాలని. ఆరాధించుకోకుండా వెళ్ళిపోతే అర్థం ఉందండి. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం చేస్తున్నాం, ప్రభా ఈరోజు నుంచి నేను నీ వాక్యాన్ని బట్టి, నిన్ను బట్టి, నీ ప్రజలను బట్టి, నీ కృపను బట్టి నేను ఆనందిస్తాను. రెండవది, ఈరోజు నుంచి నీ మందిరం నేను ఆరాధించకుండా వెళ్ళను. సో దేవుడు మందిరం మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి ఆనందించడానికి, రెండు ఆరాధించడానికి, మూడోది మనం చూద్దాం ఎందుకు ఆయన మందిరం మనకి. చూడండి ఈ సమయంలో ఒక మాట మనం చదవచ్చు, కీర్తనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన దయచేసి 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినని, నా దేవునికి ప్రార్థన చేస్తని. చూడండి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. సో మొదటిది ఆనందించడానికి ఆయన మందిరం మనకిచ్చాడు. ఆయన ఎందుకు ఆనందిస్తున్నామా? ఇది మన ప్రశ్న. రెండవది ఆరాధించడానికి ఆయన మనకు మందిరం ఇచ్చాడు. మనం ఆరాధిస్తున్నామా? ఇది మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఆయన మనకి ఎందుకు ఇచ్చాడంటే, మూడో ఆ ఏంటో తెలుసా? అంగీకరించడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి మందిరం మనకి? అంగీకరించాలి. మొదటి రాజులు 8వ 33వ వచనం. మొదటి రాజుల గ్రంథం దయచేసి 8:33 చదవండి. మొదటి రాజుల గ్రంథం 8:33. ఏమండి చైర్లో కూర్చున్న వాళ్ళు కొంతమంది నిద్రపోతున్నారు, లేచి వెళ్ళి మొహం కడుక్కోవాలి. చదవండి. చేత ఒప్పుకొని చేయనప్పుడల్లా నీవు ఆకాశం మందు విని, ఆకాశం మందు ఏం చేస్తానండి? విని. సో మూడో మనం ఎందుకు ఆయన మనకి మందిరం ఇచ్చాడంటే, మూడోది ఎందుకు ఇచ్చాడు తెలిసిన? అంగీకరించడానికి. సో దేవుని మందిరంలో ఆయన మనసు, ఆయన దృష్టి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ రాశారా వాక్యం? ప్రతి మందిరంలో ఉంటుంది. నా మనసు, నా దృష్టి నేను ఇక్కడ నిలుపుతాను అన్నాడు. ఆయన నామము నిలిపే స్థలం దేవుని మందిరం. దేవుని మందిరంలో ఆయన ఆత్మ ఉంటుంది. సో ఈరోజు ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితులు అయినా, అయ్యా నా సమస్య ఇది అని కనుక నీ వచ్చి దేవుని మందిరంలో మొరపెడితే ఆయన్ని ప్రార్థన ఏం చేస్తా తెలుసా? వింటాడు. ఈరోజు దేవుడు మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? నీ కష్టాలు, నష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు, సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఓటములు, అపజయాలు, ఓడిపోయినప్పుడు, ఎందుకులు అనుకున్నప్పుడు, నా జీవితం అయిపోయింది ఇక నేను కొనసాగించడం, నా జీవితం వేస్ట్ అనుకున్నప్పుడు దేవాలయానికి వచ్చి, దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన్ని ప్రార్థన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీ దుఃఖం తీర్చే స్థలం ఇది, నీ ప్రార్థన అంగీకరించే స్థలం ఇది, నీ కష్టం పోయే స్థలం ఇది, నీ అక్కర తీర్చబడే స్థలం ఇది. ఏటాట మందిరానికి వచ్చింది ఒక ఆమె, బైబిల్లో రాయబడింది. ఏటాట మందిరానికి వచ్చింది ఒక ఆమె పేరు ఏంటంటే, ఆమె పేరు హన్నా. తనకి ఏటాట మందిరానికి వచ్చిన ఆమెకు అన్నీ ఉన్నాయి. 10 మంది పిల్లల కంటే ఎక్కువగా చూసుకునే భర్త ఉన్నాడు ఎల్కానా. 10 మంది పిల్లల కంటే ఎక్కువ అతను బాగా చూస్తుంటున్నాడు. అంత మంచి భర్త ఉండి అంటున్నాడు, ఎందుకు బాధపడతావు, నేను 10 మంది పిల్లల కంటే ఎక్కువ కాదా, నీకు ప్రతి సంవత్సరం 2 రెండంతలు పాలు ఇస్తానని కదా, మరి ఎందుకు బాధపడతావు అంటే, ఆమె బాధ తగ్గల. ఎందుకంటే ఇస్రాయేల్లో గర్భం లేకపోవడం ఒక అవమానం.
అలాంటి పరిస్థితుల్లోంచి ఆమె ఏం చేయాలి అర్థం కాల. అయితే దేవుని మందిరానికి వెళ్ళింది, కన్నీటి తెలియంది, ఒక గురి కలిగిన ప్రార్థన చేస్తుంది. ఎలాంటి ప్రార్థన చేస్తుంది తెలుసా అన్న? అయ్యా నీ చిత్తం అయితే ఏదో ఒక పిల్లోడిని దయచేయని అని ప్రార్థన చేయట్లా, నాకు మగబిడ్డే కావాలా. ఎంత ధైర్యం ఉండాలి అలా అడగాలంటే దేవుడి మందిరంలో? ఎంత ఖచ్చితమైన తీర్మానం అండి, ఎంత ఖచ్చితమైన ప్రార్థన. ఒకవేళ మనం అలా ప్రార్థన చేస్తాం అనుకోండి, ఆడపిల్ల పడదాము, లేనిపోయింది ఎందుకు వచ్చింది, ప్రభా పిల్లలు దయచేయని ప్రార్థన చేస్తాం. లేదు లేదు, నాకు మగబిడ్డే కావాలి. ఎందుకు ప్రార్థన చేసింది? ప్రతి సంవత్సరం దేవుడు ఆ ప్రార్థన వినలేదు, ఈసారి ఎందుకు విన్నాడు? ఏటేటా ఆ ప్రార్థన ఆలకించలేదు, దేవుడు అంగీకరించలేదు, కానీ ఆ సంవత్సరం ఎందుకు అంగీకరించాడు? మీకు తెలుసా రహస్యం ఏంటో? ప్రతి సంవత్సరం తన పిల్లలు తన కోసం ప్రార్థన చేసింది, నా మనం పోవాలా, నా గర్భం తెరవాలా, నాకు పిల్లలు అవ్వాలా, నాకు పిల్లలు దయచేయాలా. ఇప్పుడు ప్రార్థన మార్చింది, ఆ సంవత్సరం వచ్చింది. ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా? నాకు పిల్లలు కాదయ్యా, నీ మందిరంలో సేవకుడు కావాలి. ఇప్పుడు ఏలీ సరిగా లేడు, మందదృష్టి వచ్చింది, దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది, ఒప్తి పినిహాసు వ్యభిచారులు అయిపోయారు. ఇప్పుడు యాజకుడు లేడు, దేవాలయంలో దేవుని మహిమ దిగడలేట్లేదు, దేవుని ప్రత్యక్షత ఆగిపోతుంది. ఇప్పుడు నాకొద్దు పిల్లలు, ఎవరికి కావాలా? నాకు ఇస్తే ఎవరికి ఇస్తాను? నాకు ఇస్తే ఎవరికి ఇస్తాను చెప్పండి? నీకు ఇస్తా. ఉదయం ఎవరో సాక్ష్యం చెప్పారు, దేవునికి ఇచ్చు చూడు, దేవునికి ఇచ్చు చూడు. దేవుడు ఎలా ఇస్తాడంటే, ఇది చాలామంది సీక్రెట్ అండి. ఒక ఆయన మందిరానికి వచ్చాడు, సాక్ష్యం చెప్తాను నేను నిన్న స్వయంగా, క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదు, ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికిచ్చి శోధించు చూడని ఎవరో చెప్పారంట. అరే ఇదేదో బాగుంది, ఊరికే ట్రైల్ వేద్దామనేసి 100 రూపాయలు కానుక పెట్టలేసాడంట. క్రైస్తవుడు కాదు, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ వారం 1000 రూపాయలు లాభం వచ్చిందంట. ప్రతి వారం వస్తున్నాడు, 1000 రూపాయలు కానుక పెట్టలేస్తున్నాడంట. ఆ వారం ఇంకా లాభం అవుతుంది. ఆయన అనుకున్నాడు ఇదేదో బిజినెస్ బాగుంది, ఇదేదో బిజినెస్ బాగుంది. చివరికి ఆయన ప్రభు నమ్మేడో లేదు తెలీదు, సాక్ష్యం చెప్తే నేను విన్నా డైరెక్ట్గా. అంటే నేనేమంటా అంటే, దేవునికి నీవు ఇవ్వటం అలవాటు అయితే అసలు అది ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. ఒక్క పిల్లోడినిచ్చింది అన్న, తర్వాత ఎంతమంది పిల్లలు ఇచ్చారు దేవుడు? 5 గురు. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, కష్టంతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, బాధతో వచ్చింది, వేదంతో వచ్చింది, ఏడుపుతో వచ్చింది. అప్పటికి ఏలి కూడా అర్థం చేసుకోవట్లేదు, ఏంటమ్మా కొంచెం ఏమైనా పొద్దున్నే వేసేవచ్చావేంటి, ఏమైనా చుక్కేసేవా ఏంటి, మొత్తుగా ఉన్నావు ఏంటి అంటున్నాడు. అయినా సరే ప్రార్థన చేసింది. 18 వచనం మాట రాయబండి, నాటు నుండి దుఃఖముఖంగా ఉండుట. ఏమి రాయబడింది చదవండి ఒకసారి, నాటు నుండి. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 18 వచనం. పద్దెనిమిదేనా? ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణందుదును గాక అనేను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి. అబ్బా ఎంత నమ్మిందండి! ఇక నా దేవుడు చెప్పేశాను, ఇక నా గర్భం తెరవబడింది, ఇక దేవుడు నా కుమారుడు ఇచ్చేశాడు, నా నింద పోయింది, నా అక్కర పోయింది, నా సమస్య పోయింది, నా ప్రార్థన విన్నాడు. ఎంత ఆనందం ఉంటుంది! ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆనందించడానికి ఇచ్చాడు ఈ మందిరం నీకు. 25 సంవత్సరాలు అయింది, నువ్వు దేనిని బట్టి ఆనందిస్తున్నావు? దేవుని బట్టి ఆనందిస్తున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నావా? దేవుని ప్రజలను బట్టి ఆనందిస్తున్నావా? లేదా లోకాన్ని బట్టి ఆనందిస్తున్నావా? ఒకవేళ లోకాన్ని బట్టి, పాపాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తి అయితే 25 సంవత్సరాలు ఈ జీవితంలో వ్యర్థం చేసుకున్నావు. ఆరాధించడానికి ఇచ్చాడు ఈ మందిరం, నువ్వు ఆరాధించుకోకుండా వచ్చి వెళ్ళిపోతున్నావు అయితే దేవుడు 25 సంవత్సరాలు నేను చూసి ఏం చేస్తాడు? బాధపడతానే ఉంటాడు. మూడది ఎందుకండి? అంగీకరించడానికి. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలామంది జీవితంలో ఈ మాట అంటారు, బ్రదర్ నేను చాలా ప్రార్థన చేస్తాను, ఎన్నో ప్రార్థన చేశాను, కానీ దేవుడు నాకు ప్రార్థన జవాబట్ల. ప్రార్థనకి ఎందుకు జవాబు రాదండి? 2 కారణాలు ప్రధానంగా ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే, నువ్వు సరిగా లేవు. 2వ కారణం ఏంటంటే, ఆయన పరీక్షిస్తాడు. మొదటి కారణం ఏంటి? కీర్తన 66:18. కీర్తన 66:18 చదవండి. కీర్తన 66:18 నా హృదయములో నేను పాపమ లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. నువ్వెంత ప్రార్థన చేసావనేది కాదు, ఎంతసేపు ప్రార్థన చేసావనేది కాదు, ఎన్ని మాటలు ప్రార్థనలు వల్లించావనే కాదు, ఎలాంటి ప్రార్థన చేసావనేది కాదు, నీ హృదయం ఎలా ఉంది ప్రార్థన చేసేటప్పుడు? ఒకవేళ పాపంతో ఉండిపోయి నువ్వెంత ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ప్రార్థన వింటాడా? కొంతమంది ప్రార్థన ఎలా చేస్తారంటే, కొంతమంది ప్రార్థన కేవలం బయట వాళ్ళ కోసం,
మేము కైగ్లూలో నేను సేవ చేసిన తర్వాత మేము కైగ్లూ నుంచి ఇక్కడికి వచ్చాము సెంట్ మేరీ కాలనీ. కైగ్లూలో నేను సేవ చేసేటప్పుడు ఒక సంఘ పెద్ద చైన్ ప్రేయర్లో ఉన్నాడు. చైన్ ప్రేయర్లో ఉంటే నేను ఒక బుక్ మర్చిపోయాను స్టేజ్ మీద, ఆ బుక్ తీసుకోవడానికి స్టేజ్ దగ్గరికి వచ్చాను. ఆయన చైన్ ప్రేయర్లో ఉంట కన్ను తెరిచిన ఆయన చూశాడు, నాయక చూశాడమాట. చూసి సాల్మన్ అన్న వచ్చాడని మొత్తం నా కోసం చేస్తున్నాడు. ప్రభా మీ దాసు సాల్మన్ అన్నని మీరు అభిషేకించి వాడుకున్నారు, ఆ ప్రార్థన వింటాడు ఆ దేవుడు. కళ్ళు తెరిచి నాయక చూస్తే నా కోసం చేసే ప్రార్థన. ఇంకొంత ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా, ప్రభు వాళ్ళని మొత్తు, వీళ్ళని కొట్టు, వాడిని ఎరగొట్టు, వా ఆ ప్రార్థన వింటారా దేవుడు. ఇద్దరు తపస్సు చేస్తున్నారంట, త్వరగా ముగించేస్తాను టైం అయిపోయింది నాకు, నైట్ మీటింగ్ ఉంది మళ్ళీ. ఇద్దరు తపస్సు చేస్తున్నారంట బాగా తపస్సు చేస్తున్నారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఉదాహరణకు అర్థం కావడానికి ఇది నిజం కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, భక్తుడా నీ ప్రార్థన విన్నాను, ఏం కావాలి? స్వామి నా దగ్గరికి వచ్చే చాలా సంతోషం, వాడి దగ్గరికి వెళ్ళేవా లేదని అడిగాడంట. వాడి తర్వాత సంగతి నీ భక్తి మెచ్చాను అందుకే నీకే ప్రత్యక్షమయ్యా, నీకేం కావాలో చెప్పు. ఏమడిగినెత్తాను స్వామి ఏమనుకోవద్దు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏమడుగుతాడో నాకు 200,000 కావాలి. వాడు 10,000 అడితే నాకు 20,000 కావాలి. వాడు 20,000 అడితే నాకు 40,000 కావాలి. వాడు 50,000 అడితే నా 100,000 కావాలి. సరే తదాస్తా, ఓకే తదాస్తు. వాడి దగ్గరికి వెళ్ళాడంట, భక్తాన్ని ప్రార్థన ఇచ్చాను ఏం కావాలి. స్వామి ఏమనుకోవద్దు, వాడి దగ్గరికి వెళ్ళారా నీ నీ సంగతి చెప్పు. లేదు వాడి దగ్గరికి వెళ్ళారా లేదా, వెళ్ళాను. ఏమడిగాడు స్వామి, నీకేమిస్తామో డబ్బులు ఇవ్వాలంట ఆడికి. స్వామి ఏమనుకో, నాకు ఒక కన్ను తీసే స్వామి, ఏమనుకో నాకు ఒక కన్ను తీసే స్వామి. ఇప్పుడు ఆడేం పోవాలా, రెండు కలిపోవాలి. ఈ ప్రార్థన వింటాడు దేవుడు, వాడిని మొత్తున్న ప్రార్థన వింటాడు దేవుడు, వాడు కాలు తెరుకుంటాడు ప్రార్థన వింటాడు దేవుడు. ఎలాంటి ప్రార్థన విండవు. అందుకనే ప్రార్థన ఆలకించబడబోటానికి చాలా కారణాలు ఉంటాయండి. దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు కనుక మీరేమీ పొందుకోలేకపోతున్నారు. ఉద్దేశం మంచిదైతే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన మనకు మందిరం ఎందుకు వచ్చారు తెలుసా? నిన్ను అంగీకరించాలనుకుంటున్నాడు, నీ ప్రార్థన అంగీకరించాలనుకుంటున్నాడు. రండి ప్రార్థనకి, ప్రార్థన కొడుకులా కనపడండి. సంఘము ప్రార్థన చేసేదే నిజమైన సంఘం. ఉపవాస ప్రార్థన ఉందా మనకి? ఉందా ఉపవాస ప్రార్థన? చైన్ ప్రార్థన ఉందా? సంఘ ప్రార్థన ఉందా? ఇలాంటి ప్రార్థనలన్నీ రావాలి. ఎందుకంటే కేవలం ప్రార్థన ద్వారానే మనం ప్రపంచాన్ని తలకిందలు చేయగలం. ఒక ప్రార్థనకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. భక్సంగారు ఇన్ని సంఘాలు కట్టాడు దేని బట్టి కట్టాడు? ఇంతవరకు ఆయన చనిపోయిన తర్వాత ఇంతవరకు ఆ పరిచయం అట్ట నిలబడుతుంది అంటే కారణం ఏంటి తెలుసా? ప్రార్థన, 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 ప్రార్థన. ధూపం వల్ల వెళ్ళింది. అయ్యో ఆ హెబ్రోను పులిపెట్టే మీద భక్సంగారు ప్రార్థన చేసి ఎన్ని స్థలాలు, ఎన్ని దేవుడి చిత్తాలు కనుక్కున్నాడంటే, భక్సంగారు జీవిత చరిత్ర మీరు చదవండి. ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు, ఆయన పేరేంటి? దైవ సేవకుడు, ఆయన పాల్ యాంగ్చో గారు. నేను చదువుకునేటప్పుడు అనుకుంటా ఆయన బుక్ ఒకటి ఆయన చదివాను. ఇంత గొప్ప విజయాలకి కారణం ఏంటి అంటే, ఆయన ఒక బుక్ రాశాడు ప్రార్థన గురించి. ఆ బుక్ చదివిన తర్వాత నుంచి ప్రభుత్వం నేను చాలా గంటలు గడిపాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు యవనస్తుండలే, చదువుకునేటప్పుడు 15 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పేది. నేను ఇప్పుడు చదువుతున్నాను కాలేజీ. అప్పుడు నేను, మేము కొంతమంది యవనస్తులు ఉండేవాళ్ళం, 10 మంది టీం ఉండేవాళ్ళం. ప్రతి శనివారం మేము ఆల్ నీట్ పేరు చేసేవాళ్ళం. అంటే ఈరోజు సాయంత్రం 8 మోకరిస్తే తెల్లారే 8 వరకు లేచేవాళ్ళం కాదు. మీ నమ్ముతారా? నెలకొకసారి కాదు, ప్రతి శనివారం మేము ఆల్ నీట్ పేరు ఉండేవాళ్ళం. మేము చేసిన ప్రార్థనలు ఎన్ని జవాబులు మేము చూసామంటే మేము చెప్పగలం. సో రెండో కారణం ఒకటి ఉంటుంది, యశగ్రంథం 30:18 వచ్చింది. ప్రార్థన ఎందుకు వినబడుతుందంటే, యశగ్రంథం 30:18 చదవండి. యశగ్రంథం దయచేసి నీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చాలండి, అంటే దేవుడు నేను అంగీకరించాలనుకున్నా, అంటే నీ ప్రార్థన వినాలని ఆయన ఉంది. అయితే కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, ఇది అది స్పెషల్ టైం మాట. ఏమిటి, జక్రియ ఎలిజబెత్తులు చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? అహరోన్ తరగతి చొప్పున వాళ్ళు యాజక ధర్మం జరిగిస్తున్నారు కదా, వాళ్ళు పండు వృద్ధాప్యం వరకు దేవుడు ఎందుకు అలా ప్రార్థన వినలేదు? ఎందుకు వినలేదు చెప్పండి, ఎందుకు వినలేదు? ఎందుకు వినలేదు తెలుసా? దేవుడికి అసమానమైన ఒక వ్యక్తి భూమి మీదకి రావాలి. స్త్రీల కనిన వాళ్ళు ఇతని కంటే గొప్పవాడు లేడు. ఎవరైనా బాప్తిస్మిచ్చి యోహాను. ఎప్పుడు పుట్టాలో ఆయన
యేసుక్రీస్తు ప్రభు కంటే 6 నెలలు మాత్రమే ముందు పుట్టాలి. ఒకవేళ పెళ్ళైనప్పుడే పుడితే ఆహా దేవుడి ఉద్దేశాలు నెరవేరు. అందుకనే యేసు ప్రభు పుట్టే కరెక్ట్గా 6 నెలల ముందు ఎలిజబెత్ గర్భాన్ని తెరిచాడు. ఆయన వచ్చాడు ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. మీరు చూడండి బైబిల్లో ఆలస్యమైన ప్రతిసారి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చాడు భూమి మీదకి. అబ్రహాం శారా గర్భిణి, ఆమె గర్భం తెరవబల్ల వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసా? ఇస్సాకు. ఎంత గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తి. తర్వాత ఎల్కానా, మనం ఇప్పుడు చూసాం కదా మొదటి సమయంలో మనం చూసాం. ఎవరు వచ్చాడు? సమూయేలు వచ్చాడు. జకరియా, ఎలిజబెత్ ఎవరు వచ్చారు? యోహాను వచ్చాడు. తర్వాత మనోహ, ఎవరు పుట్టారు మనోహకి? సంసన్. మీరు చూడండి ఆలస్యమైన ప్రతిసారి ఒక అద్భుతం, అవునా కదా? అందుకని ఒకవేళ గర్భం లేకపోయినప్పటికీ మీరేం భయపడద్దు. ఒక అద్భుతం ఉంది మీ జీవితంలో, ఒక అద్భుతం ఉంది. నా ఫ్రెండ్ కరుణ ఒక అమ్మాయి ఉంది, నా క్లాస్మేట్, పెళ్ళయింది చాలా సంవత్సరాలైంది, ఆమెకి ఇంకా పిల్లలు లేరు. ఒకే మాట చెప్తాను, కరుణ బాధపడదు, ప్రతి ఆలస్యం అనక బైబిల్ ఒక అద్భుతం చెప్తుంది. ఒకవేళ ఆలస్యం అనుకోవద్దు, అద్భుతం. నాకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థన వింటున్నాడు. నాకు గర్భం తెరవలేదు అనుకుంటున్నావా? నీ ప్రార్థన వింటున్నాడు. నా భర్త మారలేదనుకుంటున్నావా? నీ ప్రార్థన వింటున్నాడు. నా భార్య మారలేదనుకుంటున్నావా? నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చే టైం ఆసనమైంది. ఆయన అంగీకరించే స్థలమే మందిరం. సో ఎందుకు ఇచ్చాడు మందిరము? అంగీకరించటానికి. 4వది ఎందుకు ఇచ్చాడు చూద్దాం. మొదట ఆ ఏంటి? ఆనందింప చేయటానికి. 2 ఆ ఏంటి? ఆరాధించడానికి. 3 ఆ ఏంటి? అంగీకరించడానికి. 4 ఆ మనం ఆలోనే ఉందాం. చూడండి నిర్గమాకాండం దయచేసి 34వది 3 వచనాలు చదివేదాం ఒకేసారి. నిర్గమాకాండం 34:26. నిర్గమాకాండం దయచేసి 34:26 చదవండి. నీ భూమి యొక్క చాలు, నీ భూమి యొక్క ప్రథమ ఫలంలో మొదటివి నీ దేవుడిని యెహోవా మందిరమునకు తేవలను. 2వది లేవ్యకాండం 17వది లేవ్యకాండం, లేవిటికల్స్ chapter 17. లేవ్యకాండం 17:3-4 చదవండి. లేవ్యకాండం 17:3-4 చదవండి. ఇశ్రాయేలు కుటుంబములో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకున్నవాడు అది ఎద్దే కానీ గొర్రెయే కానీ మేకయే కానీ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాని ఆ ముందు తేక పాలెం వధించినను, పాలెం వెలుపల వధించినను, ఆ మనుషుడు ప్రజల్లోండి కొట్టివేయబడును. ఎక్కడ తీసుకురావాలి? యెహోవా మందిరము ద్వారము దగ్గరికి. డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం చూడండి. డ్యూట్రానమీ 26:26 ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదవండి. 2వ వచనం నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకున్న భూఫలములన్నింటిలోనూ ప్రథమ ఫలములన్నింటిలోనూ తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడిని యెహోవా తన నామమునకు మందుని ఏర్పరచిన స్థలమునకు వెళ్ళి. సో ఇప్పుడు 4 ఆయంట దశ అర్పించుటకి ఇచ్చాడు ఆ మందిరం. ఎందుకు ఇచ్చాడు మందిరం తెలుసా? అర్పించాలా. సో దేవునికి ముందు నీ నీ ఆస్తి కంటే నీ భూఫలం కంటే నువ్వు ముందు అర్పించుకోవాలి దేవుడికి. ఎవరు అర్పించుకోవాలి తెలుసా? మీకు ఒక ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు మీరంత బాగా 25 సంవత్సరాల విశ్వాసంలో నేను ఒక ప్రశ్న వేస్తాను, అంటే చెప్పపోయినా ఏం కాదులే. దేవుడు హేబెలు అర్పణ అంగీకరించలేదు, కయ్యోను అర్పణ అంగీకరించాడు, అవునా కదా? ఇక్కడే మీరు 20 సంవత్సరాలు మా దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబెలు అర్పణ అంగీకరించాడు, కయ్యోను అర్పణ అంగీకరించాల. కారణం ఏంటి? వాయ్ అమ్మ నాయన అనుకున్నా, అదేదో అవుద్ది అని అనుకున్నా, అదే. ఇప్పుడు ఆదికాండం 4:4 చదువు. జెనిసిస్ chapter 4:4 ఆదికాండం 4:4 హేబెలు కూడా తన మందలో చూడండి ఇప్పుడు చదువుతా. యెహోవా హేబెలును
అతని అర్పణను లక్ష్యపెట్టను. తర్వాత కయ్యూనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందా? అర్థమైందా? హేబెల్ అర్పణ అంగీకరించే ముందు హేబెల్ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించక ముందే కయ్యూను అంగీకరించబడలేదు. మీకు అర్థమైందా? నువ్వు అంగీకరించబడితే తెచ్చేది రూపాయిన ఆయనకు ఆశీర్వాదం. ఆయన దృష్టిలో గొప్పదే భేద విధవరాలు, భేద విధవరాలు. ఆయన కానుకపేట దగ్గర కూర్చున్నాడు. చాలామంది కట్టలు కట్టలు 500 రూపాయలు కట్ట, 1000 రూపాయలు కట్ట, 2000 రూపాయలు కట్ట, మొత్తం తీసుకొచ్చేసేస్తున్నాడు. ఒక ఆమె దగ్గర రెండు కాసులు ఉన్నాయి, తీసుకొచ్చేసింది. ఆయన శిష్యులతో ఆయన మాట్లాడతాడు, వీళ్ళందరికంటే ఏమి ఎక్కువ ఇచ్చింది అన్నాడు. వాళ్ళకి అర్థం కాల, ఆమె ఇచ్చింది 2 రూపాయలే కదయ్యా, ఈమె ఇచ్చింది 2 రూపాయలే కదయ్యా, వీళ్ళేంటో కట్టలేశారు కదా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళకి కలిగిన దాంట్లో వేశాడు, ఈమె కలిగిందంతే వేసింది. వీళ్ళకి కలిగిన దాంట్లో వేశాడు, 10 లక్షలు ఉంటే 1 లక్ష వేసాడు, ఈమెకి 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు వేసింది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవునికి నువ్వు అర్పించుకునేటప్పుడు నీ హృదయం చూస్తారు దేవుడు. మనం అర్పించేది మన హృదయం ముందు. ఏం అర్పించాలి మనం దేవుడికి? హృదయం. నిన్ను అంగీకరించుకోకుండా దేవుడి నీ అర్పణ అంగీకరించడు. అందుకే భక్సం గారు ఆఫరింగ్ వేసేటప్పుడు ఈ మాట చెప్పేవాడు, తెలుసా మీకు? మీలో మారు మనసు పొందిన వ్యక్తి అయితేనే ఆఫరింగ్ వేయండి, మారు మనసు లేని వ్యక్తి అయితే మీ కానుక అంశం లేదు, మీ డబ్బుల అంశం లేదు. భక్సం గారు అలా ప్రకటన చేసేవాడు. తిమోతి అంకుల దగ్గర మేము ట్రైనింగ్ ఉండేవాళ్ళం కదా, తిమోతి అంకుల కదా అదే ప్రకటన చేసేవాడు. మీరు మారు మనసు పొందుంటేనే, అక్కడ నువ్వు మారు మనసు పొందుకోకుండా ఇష్టానుసారంగా జీవించే, పాపంలో జీవించే, లోకంలో జీవించే, ఇష్టానుసారంగా నీ జీవితం అంతా నడిపించుకోవాలి. ఏదో దేవుడి మీద నాకు వచ్చేసి ఏదో నేను 1000 రూపాయలు వేస్తాను, 10000 రూపాయలు వేస్తాను, 500 రూపాయలు వేస్తాను అంటే ఆద్యాంశంలో దేవుడికి దేవుడు ఏమైనా పెంచగలనుకున్నారేంటి? ఎక్కడదండి డబ్బులు మనం ఇచ్చేది? ఎక్కడంటే ఏమంటాడు దావీదు, ఏమంటే తెలుసా? అయ్యా మాకెక్కడదు స్వామి, నీ స్వసంపాద్యంలో మేము నీకు కొంత ఇచ్చుచున్నాము. మాది కాదు అది, మాది అనుకుంటున్నామా? ఎవరిచ్చారు నీకు జీతం? ఎవరిచ్చారు నీకు ఉద్యోగం? ఎవరిచ్చారు నీకు ఆరోగ్యం? ఎవరి ద్వారా వస్తుంది నీకు? దేవుడిస్తేనే కదా. కొన్నిసార్లు మనకేంటంటే దేవునికి ఇవ్వటంలో మాత్రము చెయ్యి వదలం, బిగుసుకుంటాం అన్నమాట. ఎక్కడైనా సరే చూడండి, ఒక ఏది ఖర్చు పెట్టాలని ఖర్చు పెడతాం, కానీ దేవుని వందనకు వచ్చేటప్పుడు ఒకసారి ఈ డబ్బులు కాగితాలన్నీ పోటీ పడినాయి అంట, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అని. అప్పుడు అన్నిటికంటే 10 రూపాయలు గెలిచిందంట, 10 రూపాయలు గెలిచింది. ఎందుకు గొప్ప నువ్వు అంటే, చూడు మీరు అందరూ బయట ఉంటారు, నేను ఎక్కువ కానుక పెట్టలే, నేను ఒక్కదాన్నే ఉంటాను దేవుడి మందిరాల్లో, నేను ఒక్కదాన్నే కనపడతాను. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేప్పటికీ చాలామందికి చేయరాదండి. నేను అంటాను ఇచ్చు చూడండి, మీరు ఇచ్చు చూడండి ఆశ్చర్యపోతారు. ఈరోజు నేను అంటాను దేవునికి నీవు ఇవ్వలేకపోతే ఒక స్థలానికి సంఘ పెద్దలు నాకు కంప్లైంట్ చేశారు, అన్నా ఫలానా బ్రదర్ ఉన్నాడు, స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నామంటే 2 వారాల ముందు మానేస్తాడంట, ఎందుకు డబ్బులు అడుగుతాడేమని మానేస్తాడంట. స్పెషల్ మీటింగ్ తర్వాత 2 వారాలు రాడంట, ఎందుకు ఒకవేళ ఎక్కువ తక్కువ పడితే మీద ఎత్తారేమని రాడంట. అన్న మంచిగా సంపాదిస్తున్నాడన్నా, దేవునికి ఇవ్వటానికి ఇష్టం లేదన్నా అంటే, నేను సరే ప్రార్థన చేయండి బ్రదరు అని చెప్తే వారిలో ఒక బ్రదర్ నాకు చెప్పాడు, అన్నా అతను డబ్బు దేవుడికి వద్దన్నప్పుడు మనం ఏం చేస్తామన్నా? వాస్తవంగా అతను డబ్బు దేవుడికి అవసరం లేదు, అందుకే రానవట్లే అక్కడికి. మందిరం కట్టేటప్పుడు నిర్గమకాండ 25వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెప్పాడు, మోషే ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వారు మందిరం కట్టడానికి వారు అర్పణ ఇవ్వచ్చు, హృదయపూర్వకం ఇష్టపూర్వకం ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు అన్నారు. చాలామంది ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కొంతమంది ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా అనుకుంటున్నారు. ఈలోపు దేవుడు మళ్ళీ మోషేతో అన్నాడు, ఇక చాలా ఆపేయమని చెప్పి. అప్పుడు దేవుడు మళ్ళీ మోషే అన్నాడు, ఇక మందిరానికి ఎవరు తీసుకురావాల్సిన పని లేదు. అంటే వాళ్ళ డబ్బు దేవుడికి అవసరం లేదా? అవసరంలా. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇవ్వట్లేదని, నీకు అవసరం తెలుసా? నీ డబ్బు ఆయనకు అవసరం లేదు, అందుకే నీకు నీ నుంచి ఉన్న తీసుకోవట్లేదు. ఆయన దేవునికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం వేరేది. నేను ఎక్కడని కాదు, నిజంగా అది నా జీవితంలో నేను అది చేశాను కాబట్టి చెప్తున్నాను. మా జీవితం ఇచ్చేసామండి, డబ్బు ఏముంది, జీవితం ఇచ్చేసాం దేవునికి. మనం ఏదో 1000 రూపాయలు ఇస్తాం కాదు, జీవితమే ఇచ్చేసాం మనం దేవునికి. మీకు అర్థం చేసుకోండి, దేవునికి నువ్వు అర్పించుకుంటలో శక్తి లోపం లేకుండా దేవుని మందిరంలో సేవ చేయగలిగితే ఆ ఆశీర్వాదం చూస్తామండి. నిజంగా అర్పించుకుంటున్నామా?
అర్పించుకుంటున్నామా? ఒక మాట చెప్పేసి నేను ఇంకో అంశంలోకి వెళ్ళిపోతాను. నెహెమియా కాలంలో ఆయన మొత్తం ప్రక్షాళన చేశాడు, తెలుసా మీకు? నెహెమియా కాలంలో ఆయన వచ్చిన తర్వాత ఎలా పడితే అలా తయారైపోయిన వాళ్ళందరినీ ఒక దారిలో పెట్టాడు నెహెమియా. 7 తీర్మానాలు చేపించాడు వాళ్ళతో. 7 తీర్మానాలు చేసి మళ్ళా ఆయన ఊరెళ్ళొచ్చాడు. ఊరెళ్ళొచ్చేప్పటికీ వాళ్ళు చేసిన తీర్మానాలు ఏ తీర్మానం వారు నెరవేర్చల. తీరా వచ్చేప్పటికీ సంఘంలో పాస్టర్ గారు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? నెహెమియా గ్రంథం, నెహెమియా గ్రంథం. ఇది ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు 7 తీర్మానాలు మీకు చెప్తానండి. నెహెమియా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమియా గ్రంథం 13. పదవ వచనం చదవండి. మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవడం చూచి చేత సేవ చేయి లేవీలు గాయకులను వామ్మా. వాళ్ళు పొలాల్లో వచ్చి వదిలి వచ్చారండి. అక్కడ వాళ్ళు పొలాలి ఉద్యోగాలన్నీ వదిలి వచ్చారండి. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పొలాలకి వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది? ఏమొచ్చింది? నెహెమియా ఏ తీర్మానం అయితే వాళ్ళతో చేపించారో వాళ్ళ తీర్మానాలు నెరవేర్చట్ల. దేవుడు భాగం, దేవుడు కానుకలు అవేవి మంది అనికి రావట్లా. ఇక అప్పుడు ఆ లేవీలు ఏం తినాలి? గడ్డి తినాలా? ఏం తినాలి లేవీలు? అప్పుడు ఏం తినాలి? ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ పొలాలకి వెళ్ళిపోయారు. నేను అంటాను, అర్పించటానికి ఇచ్చి నీ మందిరంలో నువ్వేమి అర్పించావో అది నీకే తెలియాలి. ఏం అర్పిస్తున్నావో నీకే తెలియాలి. నేను ఒకటి మాత్రం చెప్తానండి, ఈరోజు దేవుని ఎదట నువ్వు యథార్థంగా లేకపోతే ఒక దినం ఆయన సింహాసనం ముందు నిలబడాలి. లెక్క అందరికీ ఒకటి, పక్షపాతం ఎవరికి లేదు. 4 విషయాలు చెప్పాను. మొదటిది ఎందుకు ఇచ్చాడు? నా తెలుసు మీరు చెప్పరని, తప్పు మీది కాదు, టైం నిద్ర వస్తున్నట్టుంది మీకు. ఆనందించడానికి, ఆనందిస్తున్నామా? 2వది ఎందుకు ఇచ్చాడు? ఆరాధించడానికి, ఆరాధిస్తున్నామా? 3వది ఎందుకు ఇచ్చాడు? అంగీకరించడానికి, ప్రార్థన చేస్తున్నావా? 4వది ఎందుకు ఇచ్చాడు? అర్పించుటకు. 5వది ఎందుకు ఇచ్చాడు చూద్దామా. 2 సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం వచ్చి ఆయన మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? 25 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. కీర్తన దయచేసి 20వ కీర్తన దయచేసి కీర్తన 20:2 చదవండి. కీర్తన 22, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయనకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను. మరొక మాట, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 66:13 చదవండి. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను యెరూషలేములోనే. బా, ఇప్పుడు 5వదా ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆదరించటానికి. దేవుడి మందిరం ఏంటో తెలుసా? నిన్ను ఆదరించే స్థలం అది, నీ తండ్రి ఒడి అది. చాలామందికి, చాలామంది అక్కడ ఎందుకు మందిరానికి రాలేదంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి తెలుసా? అన్న, ఇంట్లో చాలా కష్టంగా ఉందన్న. ఇంట్లో కష్టంగా ఉంది కాబట్టి రావాలి. ఏ స్థలం ఇది? ఆదరం పొందే స్థలం, దుఃఖం పోయే స్థలం, కన్నీరు పోయే స్థలం, బాధలు పోయే స్థలం, ఏడ్పు పోయే స్థలం, అక్కర తీర్చబడే స్థలం, అవసరం తీర్చబడే స్థలం. ఏదది? మందిరం. నీకేదైనా కష్టం ఉందా? మందిరానికి రా. నీకేదన్నా బాధ ఉందా? మందిరానికి రా. నీకేదన్నా ఇబ్బంది ఉందా? మందిరానికి రా. ఇందరు చూసాం కదా, హన్న మందిరానికి వచ్చింది, కన్నీటితో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, ఏడుతో వచ్చింది. హృదయం అంత ఆదరంతో నిండిపోయి ధైర్యంతో సంతోషం తిరిగి వెళ్ళింది. ఈరోజు ఎంతమంది అండి, హిజ్కియా టైంలో అశ్వకు రాజు విరవీగిపోతున్నాడు. వాళ్ళ సైన్యాధిపతిని పంపాడు సన్హెరీబు. సన్హెరీబు వచ్చి మాట్లాడతాడు, ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అదిగో హిజ్కియా చెప్పే మాట మీరు విన్నారా? ఓ, హిజ్కియా మీకు చేసినంత మోసం, అసలు ఆ దేవత ఏమైనా రక్షించారా? మీరు చూశారు కదా, అశ్వరాజుని తెగ్లపేశారు చేతిలోంచి. ఆ రాజ్యాన్ని రక్షించాడు ఆ దేవుడు, రక్షించలా. ఈ రాజ్యాన్ని రక్షించాడు దేవుడు, రక్షించలా. ఈ రాజ్యాన్ని రక్షించాడు దేవుడు, రక్షించలా. మీరేదో హిజ్కియా చెప్పే మాట మీరు ఇన్ని మోసపోతున్నారు. హిజ్కియా మాటలు మీరు వినొద్దు. ఇదిగో అశ్వరాజు నాతో చెప్పమన్నాడు, మీ మలాన్ని మీరు తినే దినం ఒక రోజు ఉంది, ఒకవేళ మీరు పశ్చాత్తాపడితే కనుక ఆయన మిమ్మల్ని బతకనిస్తాడు అని
అశ్షూరాజు అనే తిగ్లప్లేస్ ఒక సైన్యాధిపతి అయిన సన్హరీబ్ వచ్చి ప్రకటన చేస్తంటే ఆ గోడ మీద ఉన్న వాళ్ళకి సిరియా భాష కూడా వచ్చు, వాళ్ళు వణికిపోతున్నారు. వీళ్ళంటారు, అయ్యా దయచేసి ఆ భాషతో మాట్లాడదు, మన భాషతో మాట్లాడలేదు, మీతో మాట్లాడమని పంపలేదు రాజు, వాళ్ళతో కూడా మాట్లాడమన్నాడు అన్నప్పుడు అందరు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, ఏం చేయాలి అర్థం కట్ల. అప్పుడు హిజ్గియా ఒక పని చేశాడు తెలుసా, ఏం చేశాడు తెలుసా, అశ్షూరాజు పంపించిన పత్రాన్ని తీసుకుని ఉత్తరాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, దేవుని మందిరంలోకి వెళ్ళాడు. పరిచయడు, దేవా నీవే సహాయం చేయి, ఇంత గొప్ప ఆపద నా మీదకి వచ్చింది, నువ్వే నన్ను కాపాడాలి. మీరు ఆశ్చర్యపోతారండి, ఒక రాత్రికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. 185,000 మంది అశూరు సైన్యం తెల్లారికి శవాలైపోయారు. మీరు యూట్యూబ్లో హిజ్గియా అనే మూవీ ఉంటుంది, చాలా అద్భుతంగా తీశాడు, మీరు తెలుగులో ఉంటుంది చూడండి. అశూరు రాజు ఆ సంహారము సైన్యాధిపతి అశూరు సైన్యం లేపుతుంటే ఒక్కడు కూడా బతకడు, అందరు శవాలైపోతారు. మన దేవుడు చేసే విజయాలు చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎలాగ తెలిసిన ఆయన ఎంత బాగా దేవుని మందిరంలో వచ్చి ఏ కష్టమైనా తెలిసినా, చాలామంది బాధ ఉందని మందిరం మానేసావా, బాధ ఉంది కాబట్టి మందిరానికి రావు, ఇంట్లో రోగం ఉంది మందిరం మానేసావా, రోగం ఉంది కాబట్టి మందిరానికి రావు. బిల్లిగ్రహం గారు అడిగారంట, బిల్లిగ్రహం గారు మీరు ఇంత సేవ చేశారు కదా, మీ ఇంత గొప్ప విజయానికి కారణం ఏంటి చెప్పండి అంటే, బిల్లిగ్రహం గారు అన్నారంట, మూడు కారణాలు ఉన్నాయి చెప్పండి అండి. మొదటి కారణం ఏంటి తెలుసా, ప్రార్థన. రెండో కారణం ఏంటి తెలుసా, ప్రార్థన. మూడో కారణం ఏంటి తెలుసా, ప్రార్థన. నాకు ఏ రోజైనా ఎక్కువ పని ఉంటే ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను, ఏ రోజైనా నాకు చాలా ఇబ్బంది ఉంటే ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను. మనం రివర్స్, మనమైతే రివర్స్. ఈరోజు చాలా బిజీ అన్న, ఈరోజు బైబిల్ చదివే టైం కూడా లేదు, క్యాలెండర్ వాక్యం నీ కీర్తితో నీ ప్రభావంతో నా అమ్మయ్య దేవుని స్తోత్రం వాక్యం చదివేసుకున్నాను. ఇంకో కొంతమంది అయితే ప్రభు టైం కూడా లేదు నాయన, నాయన ఏదో కొట్టుకుంటూ ఉంటాయి వెళ్ళిపోతారు, ఇంకెక్కడ కనపడితే ముద్దు పెట్టుకుంటారు మందిరాలు, ఏం భక్తిది. నేనేమంటాను, ఈరోజు ఎంత దిగజారిపోయామంటే పొద్దున్న కూడా చూసాం కదా, నాకు ఎంతకుముందు చెప్పాడు తీమోతన్నా, ఒక స్థలానికి వెళ్తే బల్ల కూడా వాచ్మెన్ చేస్తున్నాడు. సాల్మోన్ ఎంత బాధ అనిపించిందని చెప్పాడంటే, చాలా బాధ అనిపించింది, ఏంటి దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఆ బల్ల ఒక వాచ్మెన్ చేయటం ఏంటి అంటే, ఎక్కడ ఉండాల్సిన మనం ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళాము. ఈరోజు నేను ఒక మాట మీ అందరికి సూటిగా చెప్తాను, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా, మీ చింత మీరే మోస్తున్నారని. రోగం ఉంది మందిరం మానేస్తున్నావా, నిన్ను బట్టి చింతిస్తాడు ఆయన. మీ చింత ఏవైతే ఎవరి మీద వేయాలి, ఆయన నీ భారం మోసేవాడు, ఆయన నీ ఎక్కడ తీర్చేవాడు, ఆయన సమస్య తీర్చేవాడు, ఆయన నీకు జవాబు ఇచ్చేవాడు, నీ రోగాలు తీసేవాడు, నీ ఎక్కడ తీర్చేవాడు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏమంటాడు, యెరూషలేములోనే 2 Samuel 12 అంటారు చదివి. ఇంకా దావీదు ఏ టైంలో దేవుడి మందిరానికి వెళ్ళి ఆరాధించాడు తెలుసా అండి, అక్కడ ఏ టైంలో తెలుసా, ఒక కొడుకు పుట్టాడు దావీదుకి, జబ్బు చేసింది దావీదు కొడుక్కి, 7 రోజులు కొంచున్న ప్లేస్ నుంచి లగలేదు దావీదు, కన్నీటి ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేశాడు దావీదు, బిడ్డ బతికాడు చచ్చిపోయాడా, చచ్చిపోయాడు. అబ్షాలోము కాదమ్మా, అబ్షాలోము కాదు, పుట్టిన బిడ్డ వెంటనే చచ్చిపోయాడు అన్నమాట. చచ్చిపోతే అంటే దానికి వేరే లెక్క ఉందలే, నువ్వు ఉరి అని చంపావు కాబట్టి ఒక గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇవ్వాలి, ధర్మశాస్త్రం ప్రకారం ఒక గొర్రె చంపితే ఎన్ని గొర్రెలు ఇవ్వాలి, 4. ఎన్ని గొర్రెలు ఇవ్వాలి, ఇచ్చాడా 4, ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు, 1 Samuel 12 చనిపోయిన బిడ్డ, చిన్న బిడ్డ, 2 అబ్షాలోము, 3 అమ్నోను, 4 అధోనియా. ఎందుకు 4 చచ్చిపోయారు, ఒక గొర్రెని చంపాడు, ఎవరా గొర్రె, ఉరియా, ఉరియాని చంపేస్తే పాపం దాగిపోద్ది అనుకున్నాడు రాజు కదా, ఒక్కని చంపాడు, ఎంతమంది ఇచ్చాడు, ఒక బిడ్డని చచ్చిపోయాడు, అభిషేలం చచ్చిపోయాడు, అమ్నోను చచ్చిపోయాడు, అధోని చచ్చిపోయాడు, లెక్క ఎవరికైనా ఒకటే, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మన 6వది 5వది ఇప్పుడు మనం చూసేది 5వ స్థలం 5వది ఆయన మందిరం ఎందుకు ఇచ్చాడంటే, ఆదరించడానికి. ఒక కన్న బిడ్డ కళ్ళ ముందు జబ్బు చేసి చచ్చిపోతే మనమైతే 4 రోజులు మందిరం మనేతాం. దావీదు అయితే లేచాడు, స్నానం చేసాడు, బట్టలు దంచుకున్నాడు, తలింపు పూసుకున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా, ఆదరించే స్థలం.
ఒకవేళ నీ ఇంట్లో కష్టం ఉందా మందిరానికి రా, అప్పుల బాధతో బాధపడుతున్నావా మందిరానికి రా, రోగాలతో ఇబ్బంది పడుతున్నావా మందిరానికి రా, అవసరంలో కృంగిపోయి ఉన్నావా మందిరానికి రా, ప్రేమించట్లే ఎవరు నిన్ను మందిరానికి రా, నిన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, నిన్ను కోరుకునే వ్యక్తి ఉన్నాడు, నీ అక్కర తీర్చే వ్యక్తి ఉన్నాడు, నీ రోగాన్ని తీర్చే వ్యక్తి ఉన్నాడు, నీ బాధ తీర్చే వ్యక్తి ఉన్నాడు, నిన్ను ఆదరించే వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుప్రభువారు. ఇది ఆదరించే స్థలం, అది దేవుని ఒడి, అదే మందిరం. సో ఎందుకు ఇచ్చాడు మందిరం అంటే ఆదరించటానికి. అరోది ఎందుకు ఇచ్చాడు మందిరం? 118వ కీర్తన చూడండి, మనం ముగించేస్తాం ఈ రెండు విషయాలు చూసి. కీర్తన 118, ఆయన మందిరం మనకి ఎందుకు ఇచ్చాడు? 118వ కీర్తన దయచేసి 26 వచ్చిన చదవండి. 118:26, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరములో నుండి ఎందుకని మిమ్మును దీవించుచున్నాను. అలాగే 125వ కీర్తన, కీర్తన 125 ఇరవై ఎనిమిది చదవండి. 128 సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించాలండి. సో మొదటి ఎందుకు ఇస్తున్నారు ఆయన మనకి మందిరము? ఆనందింప చేయడానికి మొదటిది. రెండవ ఎందుకు ఇస్తున్నాడు? ఆరాధించడానికి మందిరం ఇచ్చాడు. మూడవ ఎందుకు ఇచ్చాడు? నిన్ను అంగీకరించడానికి ఆయన మందిరం ఇచ్చాడు. నాలుగవ ఎందుకు ఇచ్చాడు? అర్పించటానికి నీకు మందిరం ఇచ్చాడు. ఐదవ ఎందుకు ఇచ్చాడు? ఆదరించడానికి నీకు మందిరం ఇచ్చాడు. ఆరవ ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆశీర్వదించటానికి. బా, మన దేవుడు ఆశీర్వాదాలకి కర్త. మన దేవుడు ఎవరండి? ఆశీర్వాదాలకి కర్త. చాలామంది జీవితంలో ఈరోజుకి నేనేమంటున్నా ఉంటా అంటే, చాలామంది దేవుడిని తలగానే పెడతానంటే ఇంకా తోకగానే ఉంటారు చాలామంది. ఎందుకు ఆశీర్వాదం పొందట్లేదు? దేవుడు ఆయన పక్షిపాత? దేవుడు ఎవరికన్నా మేనమావి, మనకేమైనా శత్రువా? ఏమంటే దేవుడు అందరికి సమానమేనా కదా, సమానమేనా కదా? మనం ఒకళ్ళు ఎందుకు ఆశీర్వదించాడు, నేను ఎందుకు ఆశీర్వదించట్లేదు? ఒకళ్ళకి జీవితంలో ఆశీర్వదం కనబడి, నీ జీవితంలో ఆశీర్వదం కనబడలేదు ఏంటి? యెహోవా ఆశీర్వాదం రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదం ఎప్పుడు కూడా భౌతికంగా మాత్రం ఆలోచించొద్దు. మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? 4 ఫ్లాట్లు కొన్నాను బ్రదర్, 7 అంతస్తులు బిల్డింగ్ కట్టాను బ్రదర్, దేవుని కృపను బట్టి మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు బ్రదర్, బా దేవుడు మమ్మల్ని అంత ఆశీర్వదించాడండి, మేము మందిరానికి అయితే వెళ్ళాం. ఇది ఆశీర్వాదమా? ఏమని, ఇది నిజమైన ఆశీర్వాదమా అనుకుంటున్నారు? ఇది ఆశీర్వాదం అని అనుకుంటున్నారా? అంటే ఒక ప్రక్రియ, ఇది ఆశీర్వాదమే, నిజమైన ఆశీర్వాదం ఇది కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నిజమైంది అనుకుందాం. 25 సంవత్సరాల క్రితం నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధ జీవితం ఎలా ప్రారంభించావు? 25 సంవత్సరాల క్రితం నువ్వు కొత్తగా రక్షించబడినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు రోజుకొక అధ్యాయం చదివావు అలవాటైంది. 25 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎన్ని చదవాలి? ఏమని, కనీసం సంవత్సరానికి ఒకటి పెంచుకున్నా. 25 సంవత్సరాల క్రితం విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు ఒక అధ్యాయం నువ్వు డైలీ పోషణంగా చదవటం ఆరంభిస్తే 25 సంవత్సరాలు దాటి వచ్చా మనము. ఎన్ని అధ్యాయాలు చదవాలి ఈరోజు? కనీసం 25 అధ్యాయాలు. ఏమని అనుకుందాం, కొత్తగా రక్షించబడినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు ఆరంభ విశ్వాస రోషం కలిగిన జీవితంలో కనీసం ఒక పావు గంట ప్రార్థన చేయడం అనుకున్నాం. 25 సంవత్సరాలు అయిందండి, లెక్క యొద్దులేండి. సుమారుగా ఎంతసేపు ప్రార్థన చేయొచ్చు మనం? కొన్ని గంటలు కదా రోజుకి. రక్షించబడినప్పుడు, అప్పుడు నేను రక్షించబడినప్పుడు అయితే కొత్తగా అయినప్పుడు కరపత్రిక ఇవ్వకుండా నిద్రపోయేవాడిని కాదు నేను. కరపత్రిక ఇవ్వకుండా నిద్రపోయేవాడిని కాదు. ఒక రాత్రి పడుకుంటే నాకు గుర్తొచ్చింది, నేను ఎవరు ఆ రోజు ఎవరికి కరపత్రికలు ఇవ్వలేదు. ఓయో నాకు నిద్ర పెట్ల. మళ్ళీ మా ఊరు మండవల్లి సెంటర్లోకి వెళ్ళిపోయి కరపత్రి తీసుకుని వెళ్ళిపోయి మందుల షాప్ దగ్గర నిలబడితే ఒక ఆయన ఎవరు వస్తా అని కరపత్రి, అమ్మయ్యా కరపత్రి ఇచ్చాను అని వచ్చి పడుకున్నా. ఇప్పుడు నా ప్రశ్న, సరే నా విషయం పక్కన పెడదాం. కొత్తగా రక్షించబడినప్పుడు కొంతమంది సువార్త అంటే అతి భారం, మామూలు భారం కాదా, అతి భారం వస్తారు. మంచిది చెయ్యాలని నేను అన్నాను, చెయ్యాలి. కరపత్రం లేకుండా బయటకు వెళ్దాం. అంటే ఆరంభంలో ఒక అధ్యాయం చదివావు,
35 అధ్యాయాలు కనీసం 25 అధ్యాయాలు చదవాలి. ఒక పావుగంట ప్రార్థన చేస్తున్నావు, కనీసం 5-6 గంటలు ప్రార్థన చేయాలి. ఒక కరపత్రిక ఇవ్వంది పడుకోవు. మందిరంలో పరిచర్య అంటే ఏంటి? బాప్తిజం తీసుకున్నప్పుడు మందిరంలో పరిచర్య అంటే ఇట్లా మనమే కూర్చేతాం, మనమే చాపలు చేస్తాం, మనమే కనపడతాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 25 సంవత్సరాలు దాటి ముందుకు వచ్చాం, మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డామా దిగిపోయామా? దిస్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జామ్. ఇది వ్యక్తిగతమైన విమర్శ, ఎవరెవరి గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ఒకటే చెప్తానండి, నీవు దేవుడికి చేస్తే నీకు బహుమతి ఉంది, నువ్వు చేయకపోతే ఎవరికి లేదు, నీకే లేదు. రేపొద్దున కోట్లాది కోట్ల ప్రజల ముందు భక్సం గారిని దేవుడు పిలిచినప్పుడు పునరుద్ధానంలో మహిమలు వేరు తెలుసా మీకు? నేను ఎక్కువ 2వ రాకడ మీద ఎక్కువ చెప్తూ ఉంటాను ఈ స్థలాలకు వెళ్ళినప్పుడు. రేపు 15, 16, 17 కూడా లైవ్ ఇస్తాం మా ఛానల్లో, చూడండి 2వ రాకడ మీద వర్తమానం ఉన్నాయి. పునరుద్ధానాలు అన్నీ ఒకేలాగలేవు. మొదటి కొరింత 15 అధ్యాయం తర్వాత మీరు చదవండి. ఒకవేళ భక్సం గారిని దేవుడు కనుక బ్రదర్ భక్సింగ్ అని పిలిస్తే భక్సం గారి మహిమ సూర్యుని మహిమల వల్ల ఉంటుంది, సూర్యుని మహిమ వల్ల ఉంటుంది. నేను చెప్పే మాటలు ఉత్తిగా కాదండి. మొదటి కొరింత 15వ అధ్యాయం మీరు చదివితే పునరుద్ధాన అధ్యాయం అంటారు దాన్ని, మీరు అది చదవండి. ఎందుకంటే భక్సం గారు చేసిన సేవ, ఆయన సమర్పణ, ఆయన పరిచర్య దేవుని సింహాసనం ముందు మహిమ సూర్యుని వలె ఉంటుంది. ఒకవేళ భక్సం గారి తర్వాత నీ పేరు పిలిచారు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? 0 లైట్ ఉంటుంది చూడు, నైట్ పూట కూడా కనపడదు, 0 లైట్. 0 లైట్ అంటారు కదా, ఎందుకు? ఇద్దరు పునరుద్ధరణలు అయ్యారు కదా, ఎందుకు మార్పు వచ్చింది? ఇక నువ్వేం చేయలే, అక్కడ ఆయననే చేశాడు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు, ఏదో రావాలి కాబట్టి వచ్చావు. అది దేవుడు మెచ్చడండి. అంటే ఇక్కడ మేము చెప్పినా చెప్పని ఒకటిని గుర్తుపెట్టేసుకో, బండ గుర్తుపెట్టేసుకో, నేను చేస్తే నా దేవుడి దగ్గర నాకు బహుమతి ఉంది, నేను చేయకపోతే ఎవరో చెప్పారని కాదు, ఎవరో చెప్పారని కాదు. నీకు ఆశ రావాలా, నీకు భారం రావాలా? ఎవరిది మందిరం? ఎవరిది? నాది మందిరం. చూడండి కొంతమంది ఎలా ఉంటుందంటే, ఈరోజు హిందూస్ ఎట తయారైపోయారంటే, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మనంత యూనిటీ అవ్వాలి, ఎక్కడ చూసినా గొడవలండి. ఇది ఎవరి మందిరం? ఇది నాది మందిరం. నేను రాకపోతే ఎవరు వస్తారు? నేను వస్తా. ఎవరి ఇల్లు ఇది? నా దేవుడి ఇల్లు. నా దేవుడి ఇల్లు ఎవరు బాగు చేయాలి? ఎవరో బాగు చేస్తారా? ఇక్కడ మా ఇంట్లో దుమ్ము పడింది అనుకోండి, చెత్త పడింది అనుకోండి, నేను కడుగుతానా పక్కనతోడు వచ్చి కడుగుతాడా? నేనే కడుక్కోవాలి కదా. నా ఇంటిని బాగు చేసుకోవాల్సింది నేనే కదా, నా ఇంటిని అందంగా రూపించాల్సింది నేనే కదా, నా ఇంటికి వెళ్ళాల్సింది నేనే కదా. అరే నా ఇల్లు అనేది నీకు అనుకున్నప్పుడే వస్తావు. నా మందిరం ఇది, నా దేవునాలయం ఇది, నేను బాగు చేసుకోవాలా, నేను కాపాడుకోవాలా, నేను ఉత్తేజపరచుకోవాలి, అది నీకుంటేనే వస్తావండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసే? నువ్వు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అప్పుడు నీవు తలగా ఉంటావు, అప్పటి వరకు నువ్వు తోకగా ఉంటావు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీవు దేవునికి సేవ చేస్తే ఆ ఫలితం నీకే. చేయిపోయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక దినం మనం అందరం దేవుడి ముందు నిలబడాలి. చెప్పే నేనైనా, వినే మీరైనా, ఏ స్థాయిలో దేవునికి దేవుని మందిరానికి మనం సహకరిస్తున్నామో మనకే తెలుసు. ఆఖరి ఆ ఏంటో చూద్దాం. నిర్గమకాండం దయచేసి ఆయన ఎందుకు మందిరం ఇస్తున్నాడు? నిర్గమకాండం దయచేసి 25వ అధ్యాయం 25 నిర్గమకాండం 22వ వచనం నిర్గమకాండం 25:22 అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించిన సమస్తమును. ఆఖరా ఏంటి తెలుసా? నీకు ఆజ్ఞాపించడానికి మందిరం. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఒకసారి 7 చెప్తాం. మొదటి ఎందుకు ఇచ్చాడు మందిరము? ఆనందింప చెయ్యాలని ఇచ్చాడు ఈ మందిరం. ఆనందిస్తున్నామా? 2వ ఏంటి ఆరాధించాలని ఇస్తున్నాడు ఈ మందిరం. ఎంతకాలమైంది నువ్వు ఆరాధన చేసి? అసలు మందిరానికి వచ్చి ఎంతకాలమైంది? నోరిపేవా? 3వది ఎందుకు ఇచ్చాడు ఈ మందిరం మనకి? ఏమండి ఇష్టం వచ్చి చెప్తారే, అంగీకరించడానికి, నీ ప్రార్థన వినటానికి, నీకు జవాబు ఇవ్వడానికి, నీ అక్కర తీర్చడానికి. 4వ ఏంటి తెలుసు? అర్పించడానికి.
నీవేమర్పిస్తున్నావు దేవునికి? ముందు నీ హృదయం అర్పించాలా? అది లేకుండా నువ్వేమిచ్చినా ఆయన తీసుకోడు. నే హృదయం అర్పించాను, ఇంకేం అర్పించు, అది కుదరదు. దేవుని మందిరంలో నీ బాధ్యత అంటూ ఉంది. ఐదో ఆ ఏంటి? ఆదరించే స్థలం ఇది. కష్టం ఉందా, నష్టం ఉందా, బాధ ఉందా, ఇరుకు ఉందా, సమస్య ఉందా, వ్యాధి ఉందా, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావా? దేవుడికి చెప్పు. నేను ఎవరు ప్రేమించట్లేదని కృంగిపోయావా? దేవుడి మందిరానికి రా. కానీ నువ్వు ఎక్కడికి రావట్లేదు? కష్టం ఉందని మందిరం మానేస్తావు. అరే జబ్బు వచ్చిందని హాస్పిటల్కి రాకుండా ఇంట్లో కూర్చుంటే నయమవుతుందా? ఎక్కడికి రావాలి? హాస్పిటల్కి రావాలి వద్దా? ఇది పరమ వైద్యశాల, నీ రోగం తీర్చే స్థలం, నీ రోగం కుదిర్చే స్థలం, నీ బాధ తీర్చే స్థలం ఏది? మందిరం. మందిరం ఆయన పరమ వైద్యుడు అండి ఆయన. అంతేగాని ఏదో నెత్తి మీద తల మీద భారం అంత నెత్తి మీద పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే ఏమో లాభం? ఈరోజు నేను అంటాను, ఒకవేళ ఈరోజు ఎవరైనా కావాలని మందిరం మానేస్తే వాళ్ళు ఎంత లాస్ అయ్యారంటే ఒక రోజు వాళ్ళకి అర్థమైపోద్ది. దాన్ని రికవర్ చేసుకోవాలి ఆ లైఫ్లో. నేను అంటాను, ఈరోజు మీ లైఫ్లో ఇంకొక రోజు వస్తుందా? ఈ దినం వస్తుందండి. 2021 అక్టోబర్ 5 తారీఖు మళ్ళీ వస్తుందండి. నీ లైఫ్లో వస్తుందా? మళ్ళీ వస్తుందా? కోట్లు ఖర్చు పెట్టినా రాదు కదా. ఇంత గొప్ప సంతోషం దేవుని మందిరంలో రాదే. ఆరోది ఆశీర్వదించాలనుకుంటున్నాడు. రా, నీ ఎక్కడ తెలుస్తాడు. ఏ ఆశీర్వాదమైనా ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భౌతికమైన ఆశీర్వదిస్తాడు, ఆత్మీయమైన ఆశీర్వదిస్తాడు. ఒకవేళ లేకపోతే, నేను ఆత్మీయంగా 15 సంవత్సరాల క్రితం ఎక్కడో ఆరంభించాను నా పరుగు, అక్కడే ఉన్నాను. ఏమన్నా నాకు ఒక పిల్లోడు పుట్టాడు, వాడికి 25 సంవత్సరాల వరకు వాడు ఎదకలేకుండా అదే మరగుజ్జుగా ఉన్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? స్కూల్ ఫీజు తప్పిందిలే అమ్మ, దేవుని స్తోత్రం ఉంటానా? పిల్లవాడికి బట్టలు కుట్టేదక చిన్న క్లాత్ సరిపోతుంది అమ్మయ్యా, దేవుని స్తోత్రం అనుకుంటానా? నా తల్లిదండ్రుడిగా తండ్రిగా నేను ఏమంటా అంటే, నా కొడుకు అందరిలాగా ఉండాలి, అందరిలాగా ఎదగాలి, అందరిలాగా పరిగెత్తాలి, అందరిలాగా పనిచేయాలి. నా కొడుకేంటి టైపుడు అనుకుంటా. మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వలయ్యే నేరిగి ఉండగా మీ పర్లోకపోతే తండ్రి, అంటే నేను ఒక సామాన్యమైన ఒక పాపాత్ముడైన ఒక సామాన్యమైన నేనే నా కొడుకు అంత బాగుండాలనుకుంటే మన పర్లోకపు తండ్రి 25 సంవత్సరాల క్రితం నేను చూశాడు, మళ్ళీ ఇప్పుడు చూశాడు. ఇప్పుడు చూసి ఏమనుకుంటాడు? ప్రార్థనలు పెరిగావా? పెరగల. పరిచర్యలు పెరిగావా? పెరగల. సువార్తలు ఏమైనా పెరిగావా? పెరగల. సమర్పణలు ఏమైనా పెరిగావా? పెరగల. ఎక్కడ ఆరంభించావు? ఇంకెనకెలో వద్దు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఈ 25 సంవత్సరాల ఈ సందర్భంగా నేను ఒక తీర్మానం చేసుకుంటా. ఇక్కడ నుంచి నా పరికి ముందుకెళ్తా, వెనకెళ్ళదు. వెను చూడని నేను ముందుకెళ్తా, పరిచర్లు ముందుకెళ్తా, ప్రార్థనలు ముందుకెళ్తా, సమర్పణలు ముందుకెళ్తా, సువార్తలు ముందుకెళ్తా, సేవలు ముందుకెళ్తా, పరిచర్లు అన్నింటిలో ముందుకెళ్తాను. ప్రభువా నన్ను క్షమించు. ఈరోజు పశ్చాత్తాపడితే ఆ ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. సరే, ఆఖరిది ఏంటంటే ఆజ్ఞాపించే స్థలం. దేవుని మందిరం నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వేం చేయాలో చెప్పాల్సిన బాధ్యత మందిరమే. ఉదయం చెప్పాడు కదా అన్న, ఆ ఉదయం చెప్పాడు కదా తినాలి. వాళ్ళ ఊళ్ళో కూడా నేను 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళా. వాళ్ళ ఊళ్ళో వాకింగ్ చెప్తున్నప్పుడు పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే వెనకాల ఆయన అన్న పక్కన ఒక కూర్చున్నాం, ఏమంది ఈ వాక్యం ఎంత? నీకే వాక్యం, నీకే వాక్యం అందంట. ఆయన భలే యాక్షన్ చేశాడు నాకు బాబు. నీకే వాక్యం, నీకే వాక్యం అంట. అంటే ఆమె దృష్టిలో ఏంటి? పాస్టర్ గారు నాకు చెప్తున్నాడు, దేవుని వాక్యం అండి. ఒక చిన్న గొడవ అయింది, ఎవరికో తెలుసా? మేకకి సుత్తికి. మేకకే సుత్తికి గొడవ అయింది, మనకు కాదు. మేకుకి సుత్తికి పెద్ద గొడవ అవుతుంది. ఏంటి గొడవ అంటే, మేక అంటుందంట, చూడు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను మీ జాతి. అంటే ఏ జాతి? మీరు అనుకునే జాతి కదా ఆయన, దేవుని స్తోత్రం. మేకు, మీరు ఎప్పుడు మమ్మల్ని కొడతానే ఉంటారు. ఏంటిది, మేము కొట్టించుకోవడానికే పుట్టామా? మీరు కొడతానే ఉంటారంటే సుత్తి అందంట. నిన్ను కొడతాం, నాకేం సరదా అమ్మా, నాకేం పని లేదనుకోండి, నేను కొడతాం. నేను కొట్టట్లే, యజమాని చేతులైన ఒక ఆయుధాన్ని మాత్రమే, యజమాని చేతులైన ఒక ఆయుధాన్ని మాత్రమే నన్ను వాడుతుంది ఎవరో? యజమాని. నీవెక్కడుండాలో అక్కడ ఉండాలనేది ఆయన ఉద్దేశం. మేకును తీసుకెళ్ళి గోడ కొట్టి అక్కడ ఒక వాల్ టెక్స్ట్ అంతిస్తే ఎంత సంతోషం. కాబట్టి ఇది నేను చేయట్లేదు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, నాకు చెప్పారు అనుకోవద్దు, నాకు చెప్పే అది చాలా పొరపాటు. మాది మా సంఘంలో కూడా ఒకళ్ళు అనుకుంటే ఒక మీటింగ్ పెట్టాను, నేను సెంటనరీ కాలంలో ఒక మీటింగ్ పెట్టాను, రీసెంట్గా మీటింగ్ పెట్టి మాట్లాడాను.
చూడండి, ఎవరేమనుకున్నా వాక్యంలో మార్పు ఉండకూడదు. ఎందుకంటే నేను సరైన ట్రీట్మెంట్ మీకు చేయలేదనుకోండి, నేను ఎవరి లెక్క చెప్పాలి? నా డ్యూటీ అది. నేను డాక్టర్ అండి, డాక్టర్ అనుకోండి, మీకు ఏదో రోగం వచ్చింది, షుగర్ వచ్చింది, మీ కాలు చెయ్యి షుగర్ వచ్చింది కాబట్టి తీసేయాలి. మీరు అన్నారు అమ్మ వద్దన్న నొప్పి పెడుతుంది, వద్దన్న నొప్పి పడుతుంది అని అనుకోండి, పోనే పాపం అనే ఉద్దేశం అనుకోండి, కాలు కాదు తీయాల్సింది, నువ్వే పోతావు. అవునా కదా? కాలుకు జబ్బు చేసినప్పుడు కాలు కట్ చేసి మిగతాది బతికించాల్సింది మన బాధ్యత. అయ్యో డాక్టర్ గారు నొప్పి పెడుతుంది, వద్దు ఇంజెక్షన్ వద్దు, డాక్టర్ గారు వద్దు అంటే మాకే ఇంజెక్షన్ వేయకుండా వెళ్ళిపోతాం. కానీ పోయేదేవడు. రేపు పొద్దున్న సంఘం ఎవరైనా నరకానికి వెళ్ళిపోతే లెక్క చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, ఆత్మ నరకానికి వెళ్తే ఎవరైనా ఆత్మ నరకానికి వెళ్తే ఎవరి బాధ్యత తెలుసా? హెబ్రీ పత్రిక దయచేసి 13వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీ పత్రిక 13:17, మీపై నాయకులుగా ఉన్నవారు మీకు కాపురు పెట్టాడు, మీ నరకానికి వెళ్తే ఆయన లెక్కడుతాడు, మీరు పర్లోనికి వస్తే ఆయనకి బహుమతి ఇస్తాడు, మీరు నరకానికి వెళ్ళిపోయారంటే ఎవరు బాధ్యత అంటాడు? కాపురు అన్నాడు, ఆయనది బాధ్యత. ఆయన నడిపిస్తాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయన సరిచేస్తాడు, ఆయన గద్దిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ బాధ్యత ఆయన ఇచ్చాడు. ఒకవేళ ఆయన ఒకవేళ దుఃఖంగా తర్వాత చూడండి, లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిస్తున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేస్తే. ఒకవేళ ఆయన నీ కుటుంబాన్ని బట్టి దైవసేవకుడు దుఃఖపడితే అది ఎంత నష్టమో నీకు తెలుసా? నిజమంటే నేను ఊరికి చెప్పట్లా, నిజం చెప్తున్నా. వారు నీ గురించి దుఃఖంతో ఆ పని చేస్తే నీకెంతో నిష్ప్రయోజనం. తర్వాత కానుక దుఃఖంతో కాక ఆనందంలో చేయనట్లు వారు మాట విని వారికి. ఒకవేళ వాళ్ళని తప్పు చేశారా? వాళ్ళు ఏమైనా కావాలని చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా లోన కుళ్ళు పెట్టుకుని చెప్తున్నారు? ఎందుకంటే అలా చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ రోజుల్లో. ఎవరు బాధ్యత తెలుసా? వాళ్ళ మీద ఒక కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడు. ఎవరైనా ప్రభుని యేసుక్రీస్తు వారు. అందుకే మీలో అనేకులు బోధలు కావద్దు అన్నారు. ఎందుకు తెలుసా? విశ్వాసులకు ఒకటే లెక్క, వాళ్ళు విన్నారు చేయలేదు కాబట్టి. బోధలకు రెండు లెక్కలు ఉన్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు చెప్తున్నావు, బోధిస్తున్నావు, వింటమే కాదు. అందుకే మీలో అనేకులు బోధకులు. అంటే ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు లెక్క తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరికి మినహాయింపు లేదండి. నేను తప్పు చేస్తే నాకు లెక్క తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. కానీ ఆజ్ఞాపించే స్థలం మందిరం, నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు, నేను సరిచేస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక సంఘం గురించి పొద్దున్న చూసాం కదా, నిజముగా దేవుని వాక్యం మనుషుల వాక్యం అని కాకుండా అలంగీకరించారు. ఎందుకు తెలుసా? ఆజ్ఞాపించేస్తాను మీరు. ఒకవేళ గద్దిస్తున్నాడా, సరిచేసుకో. పాపం చూపిస్తున్నాడా, సరిచేసుకో. బలహీనతలు ఉన్నావంటున్నాడా, సరిచేసుకో. సరిగా లేవంటున్నాడా, సరిచేసుకో. అరే దొంగ అన్నాను అనుకోండి, ఎవడెనక తిరిగి చూస్తాడు? ఏం చెప్పట్లేదండి. ఎవరు వెనక తిరిగి చూస్తారు? దొంగతనం చేసినాడనే కదా, మిమ్మల్ని కాదండి. ఎవడన్నా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అరే దొంగ అని పిలిచాం అనుకో, ఎవడు చూస్తాడు? అందరూ తిరుగుతారా? వాడు తిరుగుతాడా? వాడే ఎందుకు తిరుగుతున్నాడు? అది ఆడికి తగిలింది. వాడు దొంగతనం చేసాడు కనుక, మిగతా వాడు ఎందుకు తిరగలేదు? వాడు చేయలేదు కనుక. నాకెందుకు తగిలింది? నాకే ఇచ్చాడు దేవుడు. అది మనతో మాట్లాడింది. ఈ పాట మనందరూ తెలుసు కదా, అజయ్ ఆ పాట పాడదాం. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. తిన్న పాట చూసి, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్యవాక్యము ద్వారా, నీ దివ్యవాక్యము ద్వారా. మళ్ళీ, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్యవాక్యము ద్వారా, నీ దివ్యవాక్యము ద్వారా. నీ స్వరము వినిపించ
యేసు ప్రభువా నీ దాసుడా లాగించండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడా లాగించండి దయచేసి అందరూ అలాగే కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేస్తాం ఒక్క నిమిషం అందరి జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఈ ఒక్క క్షణం యథార్థంగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధి ఒప్పుకో అందరు కళ్ళు మూసుకోండి ఎవ్వరు కళ్ళు తెరవద్దు దయచేసి మీ హృదయం మాత్రమే తెరవండి ఎవ్వరు లేగవద్దు లేచి నడవద్దు ఒక నిమిషం అందరు కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ఇది దేవుని ఆలయం ఇది నువ్వు గుర్తిస్తే నువ్వు అజాగ్రత్తగా ఉండవు హెబ్రోను నీకు ఇచ్చాడు సుల్తానాబాదులో దేవుని మందిరం అమ్మా అయ్యా తమ్ముడు చెల్లి బాబు బయటకు వచ్చున్నావా ఎక్కడి నుంచి ఉంటున్నావు నీతోనే మాట్లాడతాను నీ పేరు నాకు తెలియదు వయసు నాకు తెలియదు నీవేం చేస్తున్నావు కూడా నాకు తెలియదు ఎవనొస్తాడువా పెళ్ళయిందా పెళ్ళి అవ్వలేదా అవన్నీ పక్కన పెట్టు ఈ సాయంత్రం గడియలో ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయాన్ని నీ జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోయి ఒక తీర్మానం చేసుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడా ఇప్పటి వరకు అనేక విషయాలు చూశాడు ఆయన నిన్ను ఆనందం చేయాలనుకుంటున్నాడు లోకంలో పాపాన్ని బట్టి ఆనందిస్తున్నావా స్నేహితుల్లో ఉంటున్న ఆనందాన్ని ఆనందిస్తున్నావా సినిమానా సిగరెట్టా వ్యభిచార సంబంధమైన జీవితమా చెడ్డ పుస్తకాల కామ కోరికలలా ఏం చూస్తున్నావు ఏం వింటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎలా జీవిస్తున్నావు జాగ్రత్త దేవుడు తెలియదనుకోవద్దు అమ్మకు తెలియపోయినా నాన్నకు తెలియపోయినా తండ్రికి తెలియపోయినా తల్లికి తెలియపోయినా స్నేహితులు తెలియపోయినా పిల్లలు తెలియపోయినా ఇంటివారు తెలియపోయినా మీ చర్చి సంఘ పెద్దలు తెలియపోయినా పాస్టర్గా తెలియపోయినా ఇంటి పక్క వారు తెలియపోయినా ఎవరు తెలియపోయినా నేను చూసిన రెండు నేత్రాలు ఉన్నాయి అవే ప్రభు అయిన యేసుక్రీస్తు నేత్రాలు ఒంటరిగా ఉన్నా అనుకుంటున్నావా కాలేజీలో ఉన్నా అనుకున్నావా ఊరు వెలుపులో అనుకున్నావా స్నేహితుల మధ్యలో ఉన్నా అనుకున్నావా ఇష్టానుసారానికి పోతున్నా అనుకున్నావా నేను చేసి నడిచిపోతుంది అనుకున్నావా నా ఇష్టం సాగుతుంది అనుకున్నావేమో ఈ రాత్రి వర్తమానం నీ కొరకే ఆయన నేను ఆనందింపచేయాలని కోరుతున్నాడు పాపంలో ఉన్నావా ఎంతకాలం ఉంటావు 25 సంవత్సరాలు అయిపోయింది నిన్ను మార్చాలని దేవుడు చూస్తున్నాడు నీ జీవితంలో ఒక నూతన మార్పు తీసుకురావాలని 25 సంవత్సరాలుగా నిన్ను లోకానికి పుట్టించిన దేవుడు నీ గుండెను ఆరంభించిన దేవుడు నీ కండరపులను ఆడింపజేస్తున్న దేవుడు ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం కూడా చూస్తున్నాడు ఎంతకాలం అలా పాపంలో ఉండిపోతావు యేసు ప్రభువుకి ఈ హృదయంలో సంతరక్షణ అంగీకరించలేదు ఏదో నామకథ క్రైస్తుడికి వచ్చా నామకథ క్రైస్తుడికి వెళ్ళిపోతున్నావు పాటల పుస్తకం ఉందలే బైబిల్ ఉందలే నాకు అంతా తెలుసు ప్రార్థన చేయడం వచ్చు పాటలు పాడతాం వచ్చు అన్ని తెలుసు అనుకున్నావా ఒక దినం దేవుడి ముందు నిలబడాలి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో అర్పించుకోవాల్సిన అవస్థ ఎంతైనా ఉంది నీ హృదయ అంతరంగాల్లోకి వెళ్ళి చూడు నీ హృదయం నిజమైన ఆనందం లేదు దుఃఖమే ఉంది కదా లోన లోకను బట్టి ఆనందం తాత్కాలికం యేసులో ఉన్న ఆనందం నిత్యము ఎవరు తీసివేయలేని క్రీస్తు మహిమైశ్వర్యం కలిగిన ఆనందం నీకు చెప్పని అసహ్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని నీకు ఇస్తున్నాడు ఆయన ఒకవేళ ఈ సాయంత్రం గలటి సమయంలో నీ హృదయ అంతరంగాల్లో ఇలాంటి సంతోషం లేకపోతే ఒకవేళ ప్రభుని సొంత రక్షణకు అంగీకరించలేకుండా పాపంలో జీవించి పాపంలో మరణిస్తున్న క్రైస్తవుడు నీవైతే చర్చికి వస్తున్నాను లేని సంతృప్తి కలిగిన సామాన్యమైన జీవితంలో జీవించే వ్యక్తివి నీవైతే ఈ సాయంత్రం వేళ నీ జీవితాన్ని సంధించడానికి సరిచేయడానికి నీ జీవితాన్ని చక్క చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంది ఈ తరుణంలో ఇక్కడి నుంచి లేచి వెళ్ళే ముందే ప్రభుకి చెప్పు ప్రభు నా హృదయంలోకి రా ఆరాధిస్తున్నావా ఎంతకాలమైంది నోరు మూసుకుని వెళ్ళిపోతున్నావా ఎవరి మీద అలుగుతున్నావు దేవుడి మీద అలుగుతావా ఎవరో ఏదో అన్నారని దేవుడి మీద అలుగుతావా ఎంత పొరపాటు నీ కోసం ప్రాణం పెట్టింది ఆయన నీ కోసం దిగువచ్చింది ఆయన నీ కోసం బలైపోయింది ఆయన నీ కోసం చిలుకెక్కింది ఆయన పరలోకం వదిలింది ఆయన మళ్ళీ రాబోతుంది ఆయన ఆయన గురించి ఆరాధించుకుని ఎలా వెళ్ళగలవు ఆయన ఆరాధించలేని నోరు నీకెందుకు ఆయన ఆరాధించలేని జీవితం నీకెందుకు నిత్య రాజ్యంలో యుగయుగాలు మహోన్నతంతో ఆనందించే భాగ్యం నీకుంది తెలుసా ఆ రోజు నువ్వు చేస్తున్న ఆరాధనే ఒకవేళ ఈరోజు ఏం మాట్లాడే స్నేహితులరా ఆయనకు అర్పిస్తున్నావా ఏమర్పిస్తున్నావు నీ హృదయం ఒకవేళ నీ హృదయం ఎంతవరకు ఆయనకు అర్పించలేదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడా ఈ సాయంత్రం నీ అనుకోకుండా వచ్చావా చివరిలోనే వచ్చావా పాపంలో ఉంటూనే వచ్చావా అయితే ఎవరో పిలిస్తే వచ్చావా బలవంతంగా వచ్చి కూర్చున్నావా నీతోనే మాట్లాడుతున్నాడా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడా నీ హృదయం మారలేదు నీకు తెలుసు నీ పాపాలు క్షమించబడలేదు నీకు తెలుసు నీ చూపులు మారలేదు నీకు తెలుసు నీ ఆలోచన నీ క్రియలు నీ తలపులు నీ ఊహలు నీ జీవితం మారలేదు నీకు తెలుసు ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రం ప్రభు నీతో మాట్లాడుతుంటే ఆయనకి నీ జీవితం అర్పించేసుకో ఆలస్యం చేయదు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఎందుకంటే లోకం చాలా చెడ్డది
కరోనాతో ఎంతమంది చనిపోయారు, లక్షల మంది చనిపోయారు, నువ్వు ఉన్నావంటే ఈ మీటింగ్ కోసమేనేమో. డెంగ్యూతో ఈరోజు ఎంతోమంది ప్లేట్లెట్స్ పడిపోయి ఎంతమంది చచ్చిపోతారు, ఈరోజు నువ్వు ఉన్నావంటే ఈ మీటింగ్ కోసమేనేమో. కళ్ళు మూసిన వాళ్ళు కళ్ళు తెరవకుండా చనిపోతున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు చనిపోతున్నారు, పడుకున్న వాళ్ళు పడుకుండా చనిపోతున్నారు, మార్గంలో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎంతమంది ఒక సెకండ్కి నలుగురు చనిపోతున్నారు తెలుసా? ప్రపంచ లెక్కల ప్రకారం కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల మంది. ఈ వర్తమానం ఆరంభించి ఈరోజు కనీసం నాకు తెలిసి కొన్ని 50,000 మంది కంటే ఎక్కువ చనిపోయి ఉంటారు. కానీ నువ్వు బ్రతికే ఉన్నావే. ప్రభు నీతో మాట్లాడలేదా? ప్రభు నిన్ను దర్శించట్లేదా? నీ పాపను చూపించట్లేదా? వాయిదా వచ్చి వెళ్తావు ఇక్కడి నుంచి, వద్దని వెళ్తావు ఇక్కడి నుంచి, ఎంతకాలం ఇలా జీవిస్తావు? జాగ్రత్త, ఎవరు చూడలేదనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయనకి నీవేం అర్పిస్తున్నావు? ఎన్నోసార్లు దేవునికి వలసిన భాగాన్ని దొంగగా ఎంతకాలం, బైబిల్లో రాయబడింది మలాకి గ్రంథం 3:18 దొంగలు ఉన్నాడు. ఒక దొంగగా జీవించి దేవుడికి వలసిన భాగ్యాన్ని దొంగిలించి దొంగగా ఉండి ఇక్కడికి రావడానికి ఎన్ని గుండెలు నీకు? దేవుడి భాగాన్ని ఇంట్లో పెట్టుకుంటావా? దేవుడి భాగాన్ని చేత పెట్టుకుంటావా? దేవుడి భాగాన్ని ఇష్టానుసారంగా వాడతావా? ఎంత ధైర్యం! దేవుడు అంటే ఆటలా నీకు? జాగ్రత్త, ఆయన దహించు అగ్ని. ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఉగ్రతని మీద రాకుండా కాపాడుతున్నాడు. ఒకవేళ ఇది మంచి తరుణమైన ప్రభు నీతో మాట్లాడితే నా కోసం ప్రార్థన చేయండి. ఇది నీ తీర్మానం అయితే నీ చేతి చూపించు, మీకోసం ప్రార్థన చేస్తాను. ఎందుకు మేము వెళ్ళిపోతాం. ఇంకా ఇది మంచి తరుణం, మిక్కిలి అనుకూలమైన తరుణం, దేవుడు దర్శించే తరుణం, దేవుడు స్పందించే తరుణం. సోదరా, దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. సోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచు. ఎవరు ఎవరు సిగ్గుపడద్దు, అందరు కళ్ళు మూసుకోండి, హృదయం తెరవండి. జాగ్రత్త, మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దర్శిస్తున్నప్పుడు, ప్రభు చూపిస్తున్నప్పుడు, ప్రభు ఒప్పిచేస్తున్నప్పుడు, నీ హృదయం మీద జీవాలు పెట్టి మాట్లాడుతున్నప్పుడు, దర్శిస్తున్నప్పుడు, పాపం చూపిస్తున్నప్పుడు, సంధించడానికి సరిచేయడానికి ఆత్మదేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు కాదని వద్దని ఆయన ఆత్మను, కృపకు మూలమైన ఆత్మను కాల దన్ని వెళ్తానికి ధైర్యం చేయొద్దు. నీతో మాట్లాడితే చేతి చూపించి ప్రార్థన చేస్తాను మీకోసం. దించేసేయండి సోదరి, అంత కళ్ళు మూసుకొని మీతో మాట్లాడితే చేతి చూపించు సోదరి. దేవుడు నీ తీర్మానం స్థిరపరచుంగాక. కింద కూర్చున్న సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచుంగా. సోదరుడా, దేవుడు నీ తీర్మానం స్థిరపరచుంగాక. యవనస్తుడైనా, యవనస్త్రాలైనా, వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా, చైర్లో కూర్చున్నా, బయట కూర్చున్నా, ఒకవేళ బయట నుంచి వింటున్న వ్యక్తివైనా, ఎవరు చూడపోయినా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం దేవుడు ముందు సరిగా ఉండాలని మన ఆశ. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నీ చేతి చూపించు, మీకోసం ప్రార్థన చేస్తాను. దయచేసి మీ చేతి చూపించను. మీకు చేతి ఇంకెవరైనా, యవనస్తుడైనా, యవనస్త్రాలైనా, ముందు కూర్చున్న, వెనక కూర్చున్న, చివరి కూర్చున్న, బయట కూర్చున్న, ఒకలా ఇంటి బయట ఉన్నావేమో, రోడ్డు మీద ఉన్నావేమో, టీవీ ముందునేమో, డాబు మీద ఉన్నావో, ఎక్కడ ఉన్నావేమో నాకు తెలీదు. నీతో మాట్లాడుతున్నా ప్రభు, సరి చేసుకుంటే ఇది మంచి తరుణం. ఒకవేళ ఇంకెవరున్నారా, చివరి ప్రార్థన చేసేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది దేవుడు మాట్లాడిన ఈ టయాన్ని జీవితంలో లెక్క పెట్టుకో. ఒకవేళ ఖచ్చితంగా ప్రభు మాట్లాడిన ఈ స్వరానికి నువ్వు స్పందించుకుని ఉంటే ఒక దినం తప్పదు. ఆ దినం నువ్వు ఎంతో రొమ్ము కట్టుకున్నా, ఏడ్చినా, బాధపడినా లాభం లేదు. ఆ రోజు నా సేవకుడు మాట్లాడాడు, ఎందుకు ఒప్పుకోవాలా, ఎందుకు సరి చేసుకోవాలా? సిగ్గుపడ్డావా? సిగ్గుపడే తన్ను కాదు ఇది, ఆలోచించే తన్ను కాదు ఇది, వాయిదా వేసే తన్ను కాదు, ఆ ఎక్కెత్తితే నేను ఎత్తుతా అనుకునే తన్ను కాదు ఇది. ఇంకెవరు ఉన్నారా? మీ చేతి చూపించి మీకోసం ప్రార్థన చేస్తాను. నీది ఒక మంచి తీర్మానం చేసుకో. ఈ 25 సంవత్సరాల జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి సంపాదించుకోవడానికి ప్రభు మాట్లాడుతున్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? సోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరచుగాక. ఇంకెవరైనా ఉన్నారా బయట? సహోదరి, దేవుడు నీ తీర్మానం బయట కూర్చున్న వాళ్ళు, సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచును గాక. ఇంకెవరు ఉన్నారా? లోన్ కానీ, ముందు కానీ, చివరి కానీ, యవనస్తులైనా, పిల్లైనా, పిల్లపైన, ఉద్యోగం చేస్తున్నా, చదువుతున్న వ్యక్తిమైనా, ఎవరమైనా, పేరేదైనా, ఊరేదైనా, ఆ చివరి కూర్చున్నా, చివరి కూర్చున్న, లాస్ట్లో కూర్చున్నా, సహోదరు, దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచునుగాక. ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నారా? చివరిగా ప్రార్థన చేస్తాం. చివరికి అడుగుతున్నాను, ఇంకెవరైనా ఎక్కడైనా మూసేసాను. శాంతి అన్న, సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవం గల మహా గొప్ప దేవ, విఘ్నమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామం బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉన్నా.
తండ్రి ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, మహా గొప్ప దేవుడవు ప్రభువా, మహాగణుడవైన దేవుడవు తండ్రి. మిగనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఆవును బట్టి హృదయమారగ ప్రభువా మీ పాదపుద్ర సాగిలపడి మిమ్మల్ని పూజించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నా. నిజంగా తండ్రి, నువ్వు ఎంతైనా మా జీవితంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. కాబట్టే తండ్రి ప్రభువా, మేమిగా సజీవులముగా క్షేమముగా సురక్షితముగా తండ్రి దినంలో ప్రభువా తండ్రి మందిరంలో చేరి ప్రభువా మిమ్మల్ని స్తుతించి మీ నామను స్మరణ చేసుటకు మీరు ఇచ్చిన యోగ్యతకి మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రములు ప్రభువా తండ్రి. మరి ప్రభువా ప్రార్థించిన మీరకి మా అక్కిరకులది ప్రభువా, ఈ దినము మీరు మాకు ఏర్పాటు చేసి తండ్రి ప్రభువా మా తండ్రి ఈ దినము అన్నీ కూడా అన్ని పరిస్థితుల్లో అనుకూలతలు మీరు ఆ ప్రభువా చూపించి అనుకూలపరిచి ప్రభువా తండ్రి హైదరాబాద్ నుండి మీ దాసుని ప్రభువా తండ్రి, మరి సెంటినరీ కాలం నుండి మీ దాసుని ప్రభువా తండ్రి, అయా ప్రాంతాల నుండి మీ దాసులను ప్రభువా నిబిడలను మీరు తీసుకొచ్చి తండ్రి ప్రభువా ఎంతో శ్రేష్టమైన జీవము కలిగినటువంటి మీ యొక్క వాక్కును మీ యొక్క అగ్నిని ప్రభువా మీరు విడుదల చేశారు. అందును బట్టి ప్రభువా హృదయమారగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభువా. స్తోత్రములు. గత ప్రభువా మరి 25 సంవత్సరముల నుండి ప్రభువా తండ్రి ఈ స్థలంలో తన ఈ గ్రామములో ఈ పట్టణములో ప్రభువా హెబ్రోన్ సంఘముగా సహవాసముగా నీ ప్రజలు చేరువచ్చి మీ నామమును స్మరణ చేసి మిమ్మల్ని ఆరాధించే కృపను యోగ్యతను ప్రభువా మా సంఘమునకు మీరు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభువా హృదయమారగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభువా. స్తోత్రములు తండ్రి ప్రభువా. అదే కాలం కూడా మీ దాసుని మీ ఎంతో బలపరిచి వాడుకున్నారు. ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభువా నీ మందిరం యొక్క విలువ ఎంత శ్రేష్టమైనదో ప్రభువా, నీ మందిరంను గణపరచడం వలన, నీ మందిరంను ప్రేమించడం వలన, నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడం వలన, ప్రభుకి ఇచ్చటం వలన, ప్రభు సన్నిధిలో సహవాసం కలిగి ఉండటం వలన, ప్రభుని గణపరచడం వలన, ప్రభు నామమును ఎరుగుటం వలన కలిగినటువంటి ప్రయోజనాలు, కలిగినటువంటి ఉపయోగాలు, క్షేమము, మేలు ప్రభుని క్రీస్తు యేసునందు ప్రభువా ఇంతగా దాచబడి ఉందో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభువా హృదయం ఆరోగ్యములను స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. స్తోత్రములు. అదే సమయంలో తండ్రి ప్రభువా దేవుని మందిరంను గణపరచగా ప్రభుకి ప్రభువా మై మహిమ చెల్లించవలసిన చెల్లించకుంటే కూడా ఎంత నష్టం ఉందో కూడా మీరు తెలియపరిచారు. మేము ఆత్మీయంగా ఎంత నష్టపోతామో కూడా మీరు తెలియపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. స్తోత్రములు. ఇది ప్రభువా సమయంలో తండ్రి రక్షణ మారు మనసు లేని వారి కొరకు కూడా ప్రభువా మీకు శ్రేష్టమైన వాక్కును విడుదల చేశారు. అందుని బట్టి స్తుతిస్తుంటాం తండ్రి. స్తోత్రములు. ఇది ప్రభువా విత్తబడిన మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు జీవం గల వాక్కును ప్రభువా మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. వందనములు. ఎదుటి కాల సమయం నుండి ఇంతవరకు తండ్రి నీ మందిరంలో గడిపే కృపను, నీ మందిరంలో గడిపే గొప్ప యోగ్యతను, ప్రభుతో సహవాసమును, దేవుని పిల్లలతో సహవాసమును, దేవుని యొక్క తండ్రి ప్రభువా దైవజనులతో సహవాసమును ప్రభువా సంఘముగా మాకందరికీ కూడా మీరు కలిగించారు. అందుని బట్టి ప్రభువా హృదయమారగా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. స్తోత్రములు. అదిగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల మహాదేవుడు ఉన్నావని ప్రభువా నువ్వు రుజువు పరిచినందుకు ప్రభువా హృదయమారగా స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాము తండ్రి. దుష్టుడైన అపవాదికి సిగ్గును అవమానమును మీరు కలగజేశారు. మీ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు కృప చూపారు. అందుని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాము తండ్రి. స్తోత్రములు. ఏదైతే ప్రభువా ఏదైతే మేము వాక్యం వింటూ వచ్చినామో తండ్రి ప్రభువా వినడం మట్టు కాదు కాని ప్రభువా వాక్యానుసారము మేము బ్రతికి వాక్యపు విలువలో మేము నడుచుకొని ప్రభువా ప్రభుకి ఇష్టలముగా మేము కొనసాగునట్లు మీరు మాకు సహాయపడ మని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రములు. ఇరేది ప్రభువా తండ్రి మీ దాసుడు ప్రభువా తిమోతన్న తన ప్రయాణంలో తోడుగా ఉండండి. కృపనీయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘము కుటుంబము జ్ఞాపకం చేసుకోండి. పరిచర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ దాసుడు ప్రభువా సాల్మన్ అన్న అక్క పిల్లలు కుటుంబము సంఘము పరిచర్ జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతం నుండి వచ్చిన మీ దాసులు కుటుంబాలు సంఘాలు పరిచర్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇరితి ప్రభువా మరి పెద్దపల్లి నుండి ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీ బిడ్డలను బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. కనగర్త నుండి ఆయా ప్రాంతాల నుండి ప్రభువా తండ్రి మరి ఆ కొడిమేయల నుండి కూడా వచ్చిన మీ దాసులను బట్టి కూడా ప్రభువా హృదయం ఆరోగ్యం స్తుతించి గణపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి. స్తోత్రములు. ఏదైతే ప్రభువా ఎంతో అద్భుతంగా తండ్రి ఈ దినమున ప్రభువా మరి గొప్ప సంతోషము సమాధానముతో ప్రభువా మీ సన్నిధిలో గడిపే గొప్ప కృపనిచ్చారు. అందుని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభువా. స్తోత్రాలు. ఏదైతే ప్రభువా మమ్మల్ని మా సంఘం నుండి కృపలు జ్ఞాపకం చేసుకోండి. రాబోయే దినాల్లో తండ్రి ప్రభువా మేము ఏ రకంగా ఇంకా ప్రభునందు ముందుకు సాగవలనో కావాల్సిన కృపను కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏదైతే ప్రభువా ఇంతవరకు ప్రభువా మరి ఇంత ఓపికతో తండ్రి ప్రభువా ఎంతో కష్టం ఉన్న ప్రభువా తండ్రి శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా తండ్రి నీ బిడ్డలు ఓపికతో ఉన్నారు తండ్రి.
నీ బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, దయ చూపించండి, సహాయపడము. ఈ రీతి ప్రభువా ఇంకెవరైతే రక్షణ వారి మనసు పొందలేరో ఈ సమయంలో వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతి ప్రభువా కనికరించమని రాబ దినాల్లో ప్రభువా తనని మీరే మీ కృప చూపిన మీ దయ చూపిన ప్రభువా మీరు మమ్మల్ని నడిపించి అంతమ వరకు ప్రభువా మీ వచ్చి రాగడ వరకు తండ్రి ప్రభువా మేము ఓపికత కొనసాగుట కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. కనికరించండి, ఓపికతో పరుగు పందెంలో మా పితులను పరిగెత్తినట్టు మేము కూడా పరిగెత్తినట్లు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. కనికరించండి, మీ విశేషమైన మనస్సును ప్రభువా మీ కనిదృష్టిని ప్రభువా ఈ స్థలంలో నీ ప్రజల కుటుంబాలపైన మీరు ఉంచి ప్రభువా సంఘమును విస్తరింపజేసి జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సహాయపడమని ఈ రీతి ప్రభువా ఇంతవరకు కృపనిచ్చారు, ఇక ముందు కూడా మీ కృప మీద ఆధారపడుతుండగా కనికరించి దయ చూపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభువా శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామమున ఆరాధించి స్తుతించి ప్రార్థించడు వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. ఈ చోట నుండి ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించమా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అనుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన వారికి సకల పరిశుద్ధులకి స్థానిక స్థంగం అంతటికి ప్రభు రాకడి వరకు తోడయ్యుండును గాక. ఆమేన్. దయచేసి ఇది మన ఆరాధన కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్లో మనం చూడొచ్చు. మీరు అనుకున్నప్పుడు అన్న సాల్మన్ అన్న ఛానల్లో బ్రదర్ కేకే సాల్మన్ జిఎస్ కేకే లార్ అని మనం చేస్తే అన్న తర్వాత దీన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడతారు. మనం అనుకున్నప్పుడు కూడా ఇది మనం చూడొచ్చు. అన్న పరిచర్య కొరకు సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. అందరికి ప్రైజ్ ది లార్డ్.